आराधना 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 Hallelujah.
Hallelujah, 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 Hallelujah. స్తుతించు అందరి జతుల పైకి లేపి అత్యంతగా దేవుని ఆరాధించు. హల్లెలూయా 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 తండ్రి దేవా యెషయా పవన ఆత్మ దేవా స్తోత్రము తండ్రి దేవా యేసయ్య పరిశుద్ధాత్మదేవ ఈ దివ్య సప్రసాద ఆరాధనలో భక్తితోను విశ్వాసముతోను మీ సన్నిధికి చేరి ఉన్నాము దేవా. మరొక వారం మాకు ప్రసాదించి ఉన్నారు దేవా. ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ఆలకించడానికి నీ ఘనతను పొగరటానికి బలిని అర్పించటానికి మమ్మల్ని పిలిచావయ్యా. దేవా ఆరాధనలో పాల్గొంటున్న వేలాది మంది ప్రజలను ఆన్లైన్లో ఎవరైతే భక్తితో విశ్వాసముతో ఈ కార్యములో పాల్గొంటున్నారో వారందరినీ పేరు పేరున మీకు అర్పిస్తున్నాము. ప్రభా మా కుటుంబాలలో ఉన్నటువంటి మా రోగమా బాధల వేదనల కన్నీర సమస్యల అప్పుల కరోనా మహమ్మారా అన్నిటినీ ప్రభు ఐదుగో మీ బంగారు చేతికి సమర్పిస్తున్నా. మాతో మాట్లాడండి యేసయ్య. మా జీవితాలు ఫలించేలాగున మేము పుష్పించేలాగున మీకు సాక్షిగా జీవించేలాగున ఈ వాక్యం మమ్మ బలపరిచి నడిపించునుగాక. మా శరీర మనస్సు ఆత్మలు మీకు అర్పిస్తున్నాం ప్రభువా. మాకు నిజమైన భక్తిని నిజమైన దైవ విశ్వాసమును దైవ భయమును మాకు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీవు ఇక్కడ ఉన్నావని నమ్ముతూ ఉన్నామయ్యా. సకల దూతలారా పునీతులారా హతసాక్షులారా మా కొరకే ప్రార్థించమని. ఏ కుటుంబంలో అయితే ఏ బిడ్డలైతే టీవీలో ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారు దేవుని ప్రసన్నత పొందుకున్నలాగున మా కొరకే ప్రార్థించని పెడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి దేవుని యొక్క మాత మా కొరకే ప్రార్థించమని పెడుకుంటున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు. శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు జయసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ శనివారము ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషంతో ఆహ్వానిస్తున్నాం. శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. మనం ఈరోజు నుంచి ఇంకొక సిరీస్ ప్రారంభిస్తూ ఉన్నాం.
దేవుని పరిశుద్ధాత్మ పేరున వలన 10 ఆజ్ఞలను గురించి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఆజ్ఞ పాటించడం వలన మనకి ఎలాంటి దీవెనలు ఆశీర్వాదములు వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞలు ఉల్లంఘించడం వలన మన వ్యక్తిగత జీవితములో కుటుంబాలలో మన రాష్ట్రములో దేశములో ప్రపంచములో కూడా ఎటువంటి పరిస్థితి తయారవుతుందో మనం ధ్యానించబోతున్నాం అందువలన సదతో ఈ వాక్యాన్ని వినండి బిడ్డలారా ఆత్మలో ఏకీభవించండి మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ వాక్యాన్ని తీసి నేను చదివినప్పుడు మీరు కూడా చదవండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియబడలారా మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్వ నిబంధన నూతన నిబంధన అని రెండు భాగాలుగా చేసి ఉంది చాలా మంది ఇప్పుడు పాత నిబంధన పాతది కదా పూర్వ నిబంధన పూర్వది కదా ఇది ఇప్పుడు అవసరం లేదు నూతన నిబంధన మాత్రం మనకు చాలు యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మాత్రం చాలు అని అనుకుంటారు కొంతవరకు మీరు కరెక్టే ఎందుకంటే పూర్వ నిబంధనలో పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి అన్ని ఆజ్ఞలను మనం పాటించే అవసరం లేదు ఎందుకంటే నియమాలన్నిటికీ పరిపూర్ణత యేసు క్రీస్తు రాకడ ద్వారా జరిగింది జీసస్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ రెవల్యూషన్ కానీ ప్రియులారా పాత నిబంధనలో తండ్రి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు యేసు క్రీస్తు దాన్ని రద్దు చేయలేదు కానీ ఆ 10 ఆజ్ఞలను మనం తూచ తప్పక పాటించాలని మనకు బోధించి ఉన్నాడు అన్ని పాత నిబంధన ఆజ్ఞలు పక్కన పెట్టండి మీరు కేవలము 10 ఆజ్ఞలను మాత్రము మీరు పాటిస్తే దాని ద్వారానే మీరు మీ కుటుంబము మన దేశం మన రాష్ట్రం పరిపాలనలో ఆశీర్వదించబడుతూ ఉంది నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని వాక్యాలు బిడ్డలారా సదతో వింటే దీని ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథములో 10 ఆజ్ఞలు పూర్తిగా రెండు స్థలాల్లో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ బైబిల్లో అది ఉండదు మొదటిది బిడ్డలారా నిర్గమకాండం 20వ అధ్యాయములో 1 నుంచి 17 వరకు వచనాలు 10 ఆజ్ఞలు చక్కగా ఇజ్రాయేల్ ప్రజలకు తండ్రి దేవుడు ఎలా ఇచ్చాడో అది అలాగ రాయబడి ఉంటుంది అలాగే రెండవదిగా మనం ఎక్కడ చూస్తున్నామంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో 6 నుంచి 21 వచనం వరకు చదివితే ఈ 10 ఆజ్ఞలు అన్నీ చక్కగా రాయబడి ఉన్నాయి ఈ రెండు స్థలాలలో మాత్రమే బిడ్డలారా బైబిల్లో మనం 10 ఆజ్ఞలు చక్కగా చూస్తూ ఉన్నాం అయితే తండ్రి దేవునికి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఆజ్ఞలు యేసు క్రీస్తున పరిచర్య జీవితం కాలంలో మనకు బోధించినటువంటి ఈ ఆజ్ఞలు ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే బిడ్డలారా ఈ ఆజ్ఞ దేవుడే స్వయంగా రాసి ఇచ్చాడు ఇప్పుడు చూడండి మీ ఇల్లు కానీ మీ పొలము కానీ మీ వాహనం కానీ ఏమైనా మీకు స్వాధీనం కావాలంటే
ఇది నాది అని చెప్పాలంటే ఇది మాది అని అనాలంటే బిడ్డలారా అది నీ పేరిట రిజిస్ట్రేషన్ జరగాలి. నీ ఊరిక వచ్చి ఈ ఇల్లు నాదంటే ఆ ఇల్లు నీది అవదు. నీ ఊరిక వచ్చి ఈ కారు నాది ఈ బైక్ నాది అంటే అది నీది అవదు. ఈ ఇల్లు నీది కావాలంటే బిడ్డలారా ఆ ఇల్లు నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి, ముద్ర పేపర్ మీద రాయాలి, సంతకం పెట్టాలి. రాసిస్తేనే, రాతపూర్వంగా ఇవ్వబడితేనే అది నీది లేదా నాది అని చెప్పడానికి హక్కు ఉంది, నీకు అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. లేకుంటే ఏ ఇంటి మీద నీకు అవకాశం ఉండదు. పొలం నీది అవ్వాలంటే ఆ పొలం కాగితం నీ దగ్గర ఉండాలి, డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ చేసినటువంటి కాగితాలు ఉండాలి, రాసి ఇవ్వాలి, సంతకం పెట్టాలి, సీల్ ఉండాలి. అందుకే ప్రియబిడ్డలారా మాటలపై నడిచేది కాదు ఇటువంటి రిజిస్ట్రేషన్ సంబంధమైనటువంటి కార్యాలు. అప్పటి మాత్రమే నీకు దాని మీద ఒక హక్కుండుంది, లేకుంటే నీకు దానిపై ఎటువంటి అవకాశము ఉండదు. ఒకటి. రెండవదిగా ఎందుకు రాసిస్తున్నామంటే ప్రియబిడ్డలారా మాటలు మనుషులు మార్చేస్తారు. ఎందుకంటే మనుషుల మాటలకి నమ్మకం పోగొట్టుకున్నట్టు ఒక సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాట మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. ఈరోజు ఒకటి అంటాడు, రేపు నేను అలా అనలేదంటాడు, తప్పైంది అంటాడు, సోరీ అంటాడు, నాకు తెలియదంటాడు. ఎందుకు రాసి ఇవ్వాలంటే, ఎందుకు రాసి తీసుకుంటామంటే, ఎందుకు రాసి ఇస్తామంటే ప్రియబిడ్డలారా రాతపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి మాటలు రేపు మార్చేది లేదు. అందుకే రాసి సంతకం పెడుతున్నాం. రాసి ఇవ్వటం అంటే ప్రియబిడ్డలారా అది వాస్తవంగా చెప్పిన లేదా ఉద్దేశించిన కార్యములు రాసి పెడితే అది ఈరోజు రేపు ఎల్లుండి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా రాతపూర్వకంగా అది ఉండిపోతూ ఉంది అనమాట. అది మార్చటానికి వీలు లేదు. మూడవదిగా ప్రియులారా రాసి ఇవ్వటం అంటే దానిపైన ఒక ఐడెంటిటీ చూపిస్తూ ఉంటుంది, దానిపై ఒక పర్సనల్ ముద్ర ఉంది అనమాట. అందుకే ఒక్కొక్క వ్యక్తికి ఒక హ్యాండ్ రైటింగ్ ఉంది. బెన్నిఫాకి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అది చూడగానే ఎస్ ఇది బెన్నిఫా రాశాడంటాడు. మీకు ఒక హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, మీ పిల్లలకి హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడులారా ఆ హ్యాండ్ రైటింగ్ చూసి తెలుసు, ఆ హ్యాండ్ రైటింగ్లో నీ క్యారెక్టర్, ఆ హ్యాండ్ రైటింగ్లో నీ స్వభావం, ఆ హ్యాండ్ రైటింగ్లో నీ పర్సనాలిటీ కనిపిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, రాసి ఇవ్వటంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఎందుకు 10 ఆజ్ఞలు ముఖ్యమైనదంటే బిడ్డలారా దేవుడు రాసిచ్చాడు 10 ఆజ్ఞలు. ఒకసారి మనం వాక్యం విందామా ప్రియులారా? ద్యుతుపదేశకాండం తీసుకుంటామా? ద్యుతుపదేశకాండం 4వ అధ్యాయంలో 13వ వచనం వాక్యం పలుకుతూ ఉంది. దేవుడు సినాయికొండ మీద మోషతో మాట్లాడుతూ ఇజ్రాయేల్ బిడ్డలు, దేవుని ప్రజలు పాటించవలసినటువంటి ఈ నియమములు ఆయన స్వయంగా రాసిచ్చాడని వాక్యం పలుకుతూ ఉంది. 13వ వచనం విందామా? అప్పుడు ప్రభువు తన నిబంధనమును మీకు ప్రకటించెను, మీరు వడంబడికను అనగా 10 ఆజ్ఞలను పాటింపవలెనని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞలను అతడు 2 రాతి పలకల మీద వ్రాసి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 రాతి పలకల మీద ఆయన రాసి ఇచ్చాడంట 10 ఆజ్ఞలు. ప్రియులారా రాసి ఇవ్వటం మాత్రం కాదు, ఆ రాతి పలకలు తీసుకుని మోషే సీనాయి కొండ నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు 40 రోజులు 40 రాత్రి మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాకు దేవుడు లేడు, మాకు లీడర్ లేదు, నాయకుడు లేడు, మాకు ఆరాధించటానికి ఒక దేవుడు కావాలని చెప్పి కొండ కింద ఉన్నటువంటి ప్రజలు దారి తప్పిపోయి
వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఒక దూడగా మార్చి విగ్రహారాధన చేయటం మోషే చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మోషే మంటిపడి దేవుడు రాసి ఇచ్చినటువంటి రెండు రాత్రి పల్లకను ఆయన నేల మీద రాయి మీద విసిరి కొట్టి ఆ రెండు రాత్రి పలకలు ఆయన ధ్వంసం చేశాడు, నాశనం చేశాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయనకి రోషం కలిగింది, రోషం కలిగింది. ఎందుకు? ఈ దేవుని పేరిట ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కేవలం 40 రోజులు 40 రాత్రులు మాత్రం మోషే సీనాయి కొండకి అక్కడ దేవునితో సహవసిస్తూ దేవునితో మాట్లాడుతూ 10 ఆంక్యలు తీసుకోవటానికి కొండ ఎక్కినప్పుడు దేవుడే మోషేని పైకి రమ్మన్నాడు. కానీ కేవలం 40 రోజులోనే మాకు ఆరాధించే దేవుడు కావాలని ప్రియులారా దూడని విగ్రహాన్ని ఆరాధిస్తున్నప్పుడు మోషే రోషం కలిగి కోపముతో మండిపడి ఆయన ఆ రెండు రాత్రి పల్లకను పలకగొట్టాడు. ప్రియులారా, వాక్యం పలుకుతుంది మోషే ఆ రెండు రాత్రి పల్లకలను పగలగొట్టిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధికి పైకెక్కి ప్రభువా నీ ప్రజలు దారితప్పిపోయారని చెప్పి దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే బిడ్డలారా, దేవుడు మళ్ళా రెండవసారి రాత్రి పల్లకల మీద ఈ 10 ఆజ్ఞలను మోషేకి రాసి ఇచ్చి పంపించాడు. చూడండి, ఒకసారి చెప్పి పంపించటం మాత్రం కాదు, ఒకసారి రాసి ఇవ్వటం కాదు బిడ్డలారా, రెండవసారి మోషే చేతిలో ఈ 10 ఆజ్ఞలను దేవుడు రాసి ఇచ్చి పంపించాడు. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఇవి. వాక్యం ఎంత బిడ్డలారా, ద్యుతుపదేశ కాండం తీసుకుంటాం. ఆ 10వ అధ్యాయంలో ద్యుతుపదేశ కాండం 10వ అధ్యాయంలో 2 అలాగే 4 ఈ 2 వచనాలు మనం వింటే మోషే పగలగొట్టిన రాస్తి పల్లకలను దేవుడు మళ్ళా రాసి ఇచ్చి ప్రేమతో మోషేని కిందకి పంపిస్తూ ఉన్నాడు. సీనాయి కొండ నుంచి దేవుడు విందామా, నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల మీద రాసిన మాటలను నేను మరలా వాని మీద రాయుదును, నీవు వీనిని కొయ్యపెట్టెలో పెట్టవలేను అని చెప్పెను. పూర్వరీతిగానే ప్రభువు ఆ పలకల మీద 10 ఆజ్ఞలను రాసెను. మీరు కొండ చెంత సమావేశమైనప్పుడు అతడు పర్వతం మీద మంట నడుమ నుండి మీకు ఆదేశించిన ఆజ్ఞ ఇవియే, అంతటా ప్రభువు ఆ పలుకులను నాకొసగను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, 2 సార్లు రాత్రి పల్లకల మీద దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలే 10 ఆజ్ఞలు. మామూలు మాట కాదు బిడ్డలారా. ఈ 10 ఆజ్ఞలను ఇజ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్య ఉన్న ఉటంపడిక, ఈ ఉటంపడికలు పాటిస్తే మీరు నా సొంత ప్రజలవుదురు, నేను మీ దేవుణ్ణని దేవుడు వాగ్దానమిచ్చి ముద్ర వేసినటువంటి. ప్రియులారా, జంతు రక్తముతో బలిపీఠమును ఇజ్రాయేల్ ప్రజలను ముద్రించి మోషే ఇవి అన్ని చదివి వినిపించినప్పుడు హా మేము వీటన్నిటిని పాటిస్తానని వారు ఒప్పుకున్నప్పుడు ప్రియులారా దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్న ప్రజలుగా మారారు ఇజ్రాయేలీలు అని వింటే నిర్గమకాండం తీసుకుంటామా, 19వ అధ్యాయంలో 5, 6, 2 వచనాలలో ఈ ఉటంపడిగ ఈ నిబంధనం పాటిస్తే 10 ఆజ్ఞలు పాటిస్తే బిడ్డలారా మనకి ఎలాంటి ఒక క్రెడిబిలిటీ, ఎలాంటి ఒక సంబంధం, ఎలాంటి ఒక అనుబంధం, ఎలాంటి హక్కు, ఎలాంటి రైట్ మనం కలిగి ఉంటామో దేవుడిచ్చిన మాట. నిర్గమకాండం 19వ అధ్యాయము 5, 6, 2 వచనాలు విందామా. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనము శ్రద్ధగా పాటించినచో సకల జాతి వారిలోనూ మీరే నా వారు. సకల జాతి వారిలోనూ మీరే నా వారు. నా సొంత ప్రజలగుదురు, నా సొంత ప్రజలగుదురు మీరు. ఈ భూమండలం ఎల్లా నాదే కదా, మీరే నాకు యాజక రూప రాజ్యము,
మీరే నా పవిత్ర ప్రజ ఇజ్రాయేలుతో నీవు చెప్పవలసిన మాటలు ఇవే అనెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి స్వీకార్యమైన, దేవునికి దగ్గర, దేవునికి మాత్రం సొంతమైన ప్రజలుగా మారారు ఇజ్రాయేలీయులు. అంతే మాత్రం కాదు, ఆ ఇజ్రాయేలీలకి దేవుడు వారి సొంత దేవుడు. దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి సత్సంబంధాన్ని ప్రియులారా ఈ ఉటంబడిగా చూపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి యొక్క ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఈ రాతపూర్వకమైనటువంటి ఈ ఆజ్ఞలలో ప్రియులారా ఒక్క పొళ్ళు కూడా ఆయన తీసివేయలేదే, ఒక్క ఆజ్ఞ కూడా నిరాకరించలేదే. కానీ పూర్వ నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా యేసుక్రీస్తు పరిపూర్తి చేశాడు, కానీ ఒక్కటి కూడా తీసివేయలేదు. అనగా తండ్రి దేవునికి ఈ 10 ఆజ్ఞలు ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమైనదో యేసు క్రీస్తు కూడా తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో అంత ప్రాముఖ్యతతో ఈ 10 ఆజ్ఞలు కూడా ఆయన బోధించాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 4 యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా ప్రియులారా 10 ఆజ్ఞల గురించి ఎంత చక్కగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంతే మాత్రం కాదు, ఈ 10 ఆజ్ఞలు అన్నిటినీ కూడా ఆయన కలిపి 2 ప్రేమ ఆజ్ఞలుగా మార్చాడు. మీ పూర్ణాత్మతో, మీ సర్వశక్తితో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు, నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని చెప్పి సకల ఆజ్ఞలు, నిబంధనలు, నియమాలు అన్నీ ఈ 2 ఆజ్ఞలపై ఇమిడి ఉన్నాయి అని యేసుక్రీస్తు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ ఆజ్ఞలను ఆయన ముద్ర వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ చదవటం లేదు, కానీ మీకు కావాలని రెఫరెన్స్ మాత్రం చెప్తాను. మీకు మీరు తర్వాత ఇంట్లో మీకు సమయం ఉంటుంది ప్రియులారా, నేను ఇప్పుడు చెప్పబోయే రెఫరెన్స్ మీరు చదువుకోండి. ఓకే, మత్తయి సువార్తలో ప్రియులారా 22 అధ్యాయము 37 నుంచి 39 వరకు మనం చదువుతూ ఉన్నాం మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో 12 అధ్యాయంలో 28 నుంచి 34 వచనం వరకు మనం చదువుతూ ఉన్నాము. లూకా సువార్తలో 10 అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చదువుతూ ఉన్నాము. యోహాను సువార్త 13 అధ్యాయంలో 34 నుంచి 35 వరకు, అలాగే యోహాను సువార్త 14 అధ్యాయంలో ప్రియులారా 15 వచనములో మనము ఈ 10 ఆజ్ఞల గురించి యేసుక్రీస్తు ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నాడో ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మీ అందరూ చదవాలి, తెలుసుకోవాలి. అంటే ఇది పాత నిబంధనలు చెప్పబడినది కాదు. యేసుక్రీస్తు కూడా తన పరిచర్య కాలములో నీవు నేను పాటించాలని, మనము దాన్ని ఆచరించాలని బోధించినటువంటి ఆజ్ఞలే. తండ్రి దేవుడు రాసిచ్చాడు, కుమారుడైన యేసుక్రీస్తు దాన్ని చక్కగా బోధించారు. ఇంకొక అడుగు ముందుకు, ఇంకొక అడుగు లోతుగా దేవుని ప్రేమయందు, మానవుల ప్రేమయందు మనల్ని ఆయన నడిపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి, దేవ వర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మాకరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, యేసుక్రీస్తు బోధనలు మనము కొద్దిగా లోతుగా ఆలోచిస్తే తండ్రి దేవుడు రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అలాగే ఎటువంటి మార్పు లేకుండా
యేసు క్రీస్తు కూడా మనకు బోధించి ఉన్నాడు. నేను కేవలం మీకు కొన్ని రిఫరెన్సెస్ మాత్రం చెప్తాను, 10 ఆజ్ఞలు దానికి సంబంధమైన రిఫరెన్సెస్ మీరు చదువుకోండి. నేను ఎందుకు ఈ రిఫరెన్సెస్ ఇప్పుడు చదవటం లేదంటే నా ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే దీని తర్వాత నేను చెప్పబోయే అంశం చాలా ముఖ్యం. నంబర్ 1 పడలారా, 10 ఆజ్ఞల్లో మొదటిదే నీ దేవుడైన యాహ్వేని మాత్రమే మీరు పూజించాలి, ఆయన మాత్రమే మీరు పాటించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఐగుప్తుని మిమ్మల్ని విడిపించి కానాను దేశానికి తీసుకొచ్చినటువంటి ఆ యెహోవా దేవుడు నేనే, నేను తప్ప మీరు మరొక దేవుడు మీకు ఉండరాదు అని ప్రియులారా పాత నిబంధనలో తండ్రి దేవుడు రాసి ఇచ్చినటువంటి అదే ఆజ్ఞ యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4:10 అలాగే లూకా సువార్త 4:8 ఒకే ఆజ్ఞ, సేమ్ టు సేమ్, ఏ మార్పు లేదు. రెండవదిగా దేవుని నామం వృధా పలకరాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని నామం పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, అన్ని నామముల కంటే శ్రేష్టమైన ఉన్నతమైన నామము కాబట్టి దేవుని నామం మాత్రం ఏ ఒక్కడు కూడా వృధా పలకరాదు అని తండ్రి దేవుడు రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రియులారా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:33-37 వరకు సేమ్ టు సేమ్, ఏ మార్పు లేదు. మూడవ ఆజ్ఞ పడలారా, సాబత్తు దినము మీరు పరిశుద్ధముగా ఆచరించాలి, సండే ఇస్ ఎ హోలీ డే అని తండ్రి దేవుడు రాత్రి పిల్లకల మీద రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసుకు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 4:16 అపొస్తలుల 17:2 హెబ్రీ రాసిన పత్రిక 4:9 ఎంత చక్కగా ఉంటుంది మూడవ ఆజ్ఞ. నాలుగవదిగా తండ్రి దేవుడు రాసి ఇచ్చాడు నాలుగవ ఆజ్ఞ ఏంటి, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి. వాక్కు క్రియలలో మాటల యందు క్రియల యందు తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, వారి మాట మీరు వినాలి అని తండ్రి దేవుడు పూర్ణ నిబంధనలో రాత్రి పల్లకల మీద రాసి ఇచ్చిన ఆజ్ఞ యేసు క్రీస్తు సేమ్ టు సేమ్, ఏ మార్పు లేకుండా మనకు బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 15:4 అలాగే మత్తయి సువార్త 19:19 చక్కగా బోధిస్తూ ఉన్నారు, ఏ మార్పు లేదు. ఐదవ ఆజ్ఞ, మీరు నరహత్య చేయరాదు. ఎవరి ప్రాణం తీయటానికి మీకు అవకాశం లేదు, ప్రాణమిచ్చిన వాడు దేవుడే. ఆయన మనిషి ముక్కు రంధ్రములో ప్రాణవాయు ఊతి మనిషి జీవం కలవాడుగా మారాడు, మార్చాడు ఆయన. ఆ ప్రాణం తీయటానికి ఎవరికి హక్కు లేదు, అధికారము లేదు అని తండ్రి దేవుడు రాసిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు ప్రియులారా యేసుకు చక్క బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19:18 మీరు నరహత్య చేయరాదు. ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. ఆరవ ఆజ్ఞ, మీరు వ్యభిచారం చేయవద్దు, వ్యభిచరింపరాదు. పరస్త్రీతో పరపురుషులతో ఎటువంటి లైంగిక శారీరక సంబంధం మీరు పెట్టుకోవద్దు. మీ శరీరానికి కావలసిన పరిశుద్ధ నిర్మలత్వం ఉండాలి, వివాహ జీవితం పరిశుద్ధముగా ఉండాలి. ద మ్యారేజ్ బెడ్ హ్యాస్ టు బి కెప్ట్ హోలీ అని తండ్రి దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో ఆరవది యేసుక్రీస్తు చక్క బోధిస్తున్నాడు. ప్రియబడలారా మత్తయి సువార్త 19:18 ఏ మార్పు లేదు. ఈ ఒకటి మాత్రం కాదు, మీరు మత్తయి సువార్త 19 1 నుంచి దాదాపు 8-9 వరకు మీరు చదవండి, ఎంత చక్కగా భార్యాభర్తల సంబంధము, కుటుంబ జీవితం ఎంత పరిశుద్ధమైనది అని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడో ఈ ఆరవ ఆజ్ఞ. ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. ఏడవ ఆజ్ఞ ప్రియపడలారా, మీరు
దొంగలించవద్దు, దొంగతనం చేయరాదు. నీకు అనర్హమైనటువంటి అన్యుల సొమ్ము నువ్వు దొంగతనంగా తీసుకోవద్దు, అన్యాయంగా తీసుకోవద్దు అని తండ్రి దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు యేసుకు చక్కబోధిస్తూ ఉన్నట్లారా, మత్తయి సువార్త 19:18 మీరు దొంగతనం చేయరాదు, దొంగలించరాదు. యేసుక్రీస్తు బోధనలో ప్రియులారా, నీకు అనర్హమైన ఎటువంటి ఒక సొమ్ము కానీ ఒక రూపాయి కానీ నీవు తీసుకోవద్దు అని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ఏమైనా మార్పు ఉందా అండి? ఏ మార్పు లేదు. ప్రియులారా, 8వ ఆజ్ఞ, మీరు అబద్ధ సాక్ష్యం పలకరాదు. అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని తండ్రి రాసిస్తే యేసుకు సండున్నాడు, మీ మాటలు ఎప్పుడు అవును లేదా కాదు అని మాత్రమే ఉండాలి, కానీ దీనికి మించినవి అన్నీ కూడా దుష్టు నుంచి వస్తూ ఉంది అని, అబద్ధ సాక్ష్యం అస్సలు పలకవద్దు అని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19:18 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంటే నీ చూపులో, నీ మాటల్లో, నీ వినికిడిలో నీకు నీవు నీకు కని విని ఎరిగి తెలుసుకున్నటువంటి ఏది కూడా నాకు తెలిసినది తెలవదు అని, తెలవనిది తెలుసు అని మాటలు మార్చి అబద్ధ సాక్ష్యం ఎక్కడ కూడా పలకవద్దని యేసుక్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు. 9వ ఆజ్ఞ, అన్యుల భార్యని, అన్యుల భర్తని, మీ పొరుగువాని, పని మనిషిని, పనివాళ్ళని, దాసీ దాసులను నువ్వు ఆశించవద్దు. పరుల స్త్రీ మీద, పరుల భార్య మీద, భర్త మీద నీవు ఆశపడవద్దు, కళ్ళు వేయవద్దు అని 9వ ఆజ్ఞలో తండ్రి దేవుడు మనకు రాసి ఇచ్చాడండి. ప్రియులారా, యేసుక్రీస్తు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, లూకా సువార్త 12:15 మీరు పరుల స్త్రీలను, అన్యుల భార్యను, భర్తని ఆశించవద్దని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. 10వ ఆజ్ఞ తండ్రి దేవుడు రాసి ఇచ్చాడు బిడ్డలారా, ఏమని, పరుల సొమ్ము, పరుల ఇల్లు, పరుల వాహనాలు, అన్యులకు సంబంధమైన ఈ లోక సంబంధం ఏ వస్తువును కూడా నువ్వు ఆశించరాదు అని తండ్రి రాసిచ్చినట్లయితే యేసుక్రీస్తు కూడా తన బోధనలో చక్కగా ప్రియులారా మనకి ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. రోమా 7:7 నేను ఎందుకు ఈ 10 ఆజ్ఞలను తండ్రి దేవుడు బోధించినటువంటి వాస్తవమైన యథార్థమైన ఆ బోధన, బోధన మాత్రం కాదండి, రాసి ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలను యేసు క్రీస్తు కూడా అలాగే బోధించిన కారణం ఏంటంటే ప్రియులారా, ఆ ఆజ్ఞలు అంత ప్రాముఖ్యమైనది కాబట్టి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ఎన్నెన్నో ఆజ్ఞలు మారిపోయాయి, ఎన్నో నియమాలు మారాయి, అవి ఎన్ని మారాయి, ఎందుకు, యేసుక్రీస్తు దానికి అన్నిటికీ పూర్తీకరణముగా వచ్చాడు, నియమాలన్నింటినీ పూర్తి చేయడానికి వచ్చాడు. కానీ ఎన్నో ఆజ్ఞలలో, ఎన్నో మాటలలో, ఎన్నో నియమాలలో మార్పులు వచ్చాయి, కానీ 10 ఆజ్ఞలు మాత్రం ఎటువంటి మార్పు యేసుక్రీస్తు తీసుకురాలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకవేళ మీరు అనుకుంటారు బెన్నిఫార్ ఎందుకు ఈ 10 ఆజ్ఞల గురించి చెప్తూ ఉన్నారని, ఇది ఒళ్ళి ప్రియులరా మొదటి ఎపిసోడే, రాబోయే దినాలలో నేను ఎందుకు ఈ అంశం తీసుకుంటానంటే అది దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తీసుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రియులరా, మనకు తెలుసు మన రాష్ట్రములో, మన దేశములో, అలాగే ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉన్నాం. దాదాపు 1 సంవత్సరం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఇన్ని వేల సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బందులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రయ్యనక పాలనక కింద మీద పడి
ఈ కరోనా మహమ్మారికి కరోనా వైరస్ కి మందు వాక్సిన్ కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక సంవత్సరం అవుతుందండి ఇప్పటివరకు ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు మందు కనుకోలేదు ఒక్కొక్క దేశములో ఈ కరోనా ఈ వైరస్ ఒక్కొక్క రీతిగా పని చేస్తూ ఉంది మన న్యూస్ పేపర్లో చదువుయాం బిడ్డలారా మన ఈ తెలంగాణలో ఆంధ్ర ఈ భారతదేశంలో బిడ్డలారా ఈ కరోనా వైరస్ కి ఆరు ప్రత్యేకతలు ఉన్నాయంట అంటే ఆరు రకరకాల వైరస్ లాగా మారాయంట దాని A1 B1 సేమ్ O1 O- O+ A+ A- ఇటువంటి రకరకాల పేర్లు పెట్టి ఆరు రకాల కరోనా వైరస్ ఉన్నాయంట మరి దేనికి మందు కనుక్కోవాలి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రీతిగా మనం చేస్తుంది మొన్న ఒక డాక్టర్ మాట్లాడుతున్నాడు ఏమని ప్రియులారా ఆయనకి ఆయన డాక్టర్ గమనించండి డాక్టర్ కరోనా పేషెంట్స్ చికిత్స చేస్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఫాదర్ గారండి నాకు ఒక నడుము నొప్పి వచ్చింది అంతే నడుము నొప్పి ఒక డాక్టర్కి నడుము నొప్పి కదా అని అనుకొని ఆయన తన భార్యకి చెప్పి ఏదో అమృతాంజన విక్స ఏదో ఒకటి రుద్దాడు వన్ డే అయిపోయింది టూ డే అయిపోయినాయి కానీ నడునొప్పి తగ్గల అప్పుడు డాక్టరు ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆర్థోపెడిషియన్ డాక్టర్ కాల్ చేశాడు అంటే ఎముకల సంబంధ డాక్టర్ కాల్ చేసి డాక్టర్ గారండి ఇద్దరు డాక్టర్లే నాకు నడునొప్పి ఉందండి నేను అమృతాంజన కానీ కొన్ని జడిబుట్టి కానీ ఇటువంటి మందులు వాడాను కానీ తగ్గట్లేదు ఏంటని అడిగారు అప్పుడు ఈ ఎముకల సంబంధమైన ఈ ఆర్థోపెడ్ డాక్టర్ చెప్పాడు మీరేమైనా ఎక్కువ గంటలు గంటలు కూర్చున్నారా అండి లేదా ఏమైనా నడుము పట్టేసిందా మీకు అని అన్నీ అడిగారంట ఇవన్నీ అడిగినా కూడా ఏమీ లేదని చెప్పారంట ప్రియులారా అప్పుడు డాక్టర్ ఒక డౌట్ వచ్చింది నాకు కూడా కరోనా వచ్చిందేమో అని ఆయన వెళ్ళి కరోనా వచ్చిందా లేదా అని టెస్ట్ చేపించుకున్నాడు ప్రియులారా ఆ డాక్టర్కి కూడా కరోనా వచ్చింది అని కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఏంటి సింప్టమ్ కేవలం నడునొప్పి మాత్రమే నడుము నొప్పి మాత్రమే వేరే ఏ ప్రాబ్లం లేదు కరోనా పాజిటివ్ డాక్టర్కి వచ్చింది కేరళలో ఒక అతనికి రోడ్డు మీద పోతా ఉండే బైక్ యాక్సిడెంట్ అయింది ఇది కథ కాదండి వాస్తవమే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఏదో గాయం కలిగాయి అతను తీసుకుని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు ఆయనకి చికిత్స చేయటానికి బ్లడ్ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఆయన అంటున్నాడు నాకు ఎటువంటి శారీరక సంబంధమైన ప్రాబ్లమే లేదు ఏ జ్వరము కానీ తలనొప్పి కానీ ప్రియులారా ఊపిరి పీల్చుకోవటానికి ఆయాసము కానీ నథింగ్ అబ్సల్యూట్లీ ఆయనకి శారీరక సంబంధమైన ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ యాక్సిడెంట్ అయ్యాడు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే ఆయనకి కూడా కరోనా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కరోనా అనే మహమ్మారితో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఈ వాస్తవాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవటమే ఇప్పుడు మన ముందున్న సవాలు నా ప్రశ్న ఒకటే ప్రియులారా దేవునికి తెలవకుండా నీ తల వెండ్రుకల్లో ఒక్కటి కూడా ఊడి కింద పడదు అని బైబిల్ రాసి ఉంటే ఒక ఉదాహరణ చెప్తానండి బెన్నిఫార తలలో 5 లక్షల తల వెండ్రుకలు ఉన్నాయనుకోండి ఎన్ని ఉన్నాయండి 5 లక్షలు ఉన్నాయా నేను లెక్క పెట్టలేదు ఉండవచ్చు బెన్నిఫార తలలో 5 లక్షల తల వెండ్రుకలు ఉంటే నేను రోజు స్నానం చేస్తున్నా ఉదయం సాయంత్రం రోజు స్నానం చేస్తాం ప్రియులారా ఒక్కొక్క రోజు స్నానం చేసేటప్పుడు ఒక 10-15 వెండ్రుకలు ఊడి పడతాయి
ఉదయం సాయంత్రం స్నానం చేసినప్పుడు 10 15 ఎండ్రకలు ఓడిపడతాయి. ప్రియులారా, సపోజ్ ఈ రోజు సాయంకాలం స్నానం చేసేటప్పుడు 10 వెండ్రకలు ఓడిపడ్డాయి అంటే ప్రియులారా, దేవుని లక్కలో కరెక్ట్ గా ఆయనకు తెలుసు నా తలలో 490,000 90 వెండ్రకలు నా తల మీద ఉండాయని దేవునికి తెలుసు. ప్రియులారా, బైబిల్లో ఆయన రాసినటువంటి ఏది కూడా తప్పిపోదు. నా ప్రశ్న ఒకటే, అసలు మీరు ఏమనుకుంటున్నారు? దేవునికి తెలవకుండా కరోనా వచ్చింది అనుకుంటున్నారా? ప్రభుకు తెలవకుండానే ఇప్పుడు అంటే నిన్న లెక్క ప్రకారం దాదాపు 600,000 మంది చనిపోయారంట. 600,000 మంది, 1 కోటి ఏడు లక్షల 25,000 మంది అనుకుంటున్నాను ఇప్పటి లెక్క ప్రకారము కరోనా పేషెంట్గా చికిత్స పొందుతున్న వాళ్ళక. ప్రియులారా, ఒక్క తల వెంట్రుకలు కూడా నీ దేవునికి తెలవకుండా ఊడి కింద పడదు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంటే, ఈ బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆయన రాసి పెట్టినటువంటి దేవుని వాక్యములు వృధా పోతాయా? ఇది వృధా పోవదు, ఇది వృధా పోవదు. బైబిల్ని ఆధారం చేసుకుంటూ మీతో మాట్లాడుతానంటే ప్రియులారా, కరోనా మహమ్మారి రావటానికి ఆధ్యాత్మికమైనటువంటి బైబిల్ సంబంధమైనటువంటి 10 ఆజ్ఞల సంబంధమైన కారణం ఏంటంటే, మనుషులకి దైవ భయము లేదు, మనుషులకి దైవ భక్తి లేదు, మనుషులకి దైవ ప్రేమ లేదు, మనుషులకి దేవుడు ఉన్నాడా అని తలంపు కూడా లేకుండా పోతూ ఉంది ఈ రోజులలో. నేను 10 ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి స్వస్థత, ఎలాంటి మంచి ఆరోగ్యం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి ఫలము మనం పొందబోతూ ఉన్నామో అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఒకసారి ఈ 5+5 10 ఆక్టల్ని పాటించే వారికి దేవుడు చిన్న వాగ్దానాలు ఏమిటో ఒకసారి విందామా? ఇది విని మీరు ఆలోచించుకోండి, ఈ 10 ఆక్టలు దేవునికి తెలవకుండా వచ్చిందా లేదా? 5 వాగ్దానాలు ఉన్నాయి. 5 నెంబర్ 1 ప్రియులారా, తీసుకుందాం. నిర్గమకాండం కాదండి, ద్యుతిపదేశకాండం తీసుకుందామా? మీరు తీసుకోండి. ద్యుతిపదేశకాండములో ప్రియులారా 4వ అధ్యాయము 40వచనములో 10 ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకిచ్చినటువంటి మొదటి వాగ్దానం. ద్యుతిపదేశకాండం 4వ అధ్యాయము 40వచనం విందామా? అక్కడ 2 వాగ్దానాలు ఉన్నాయి, ఒకే ఒక మాటలో 40వచనం విందామా? నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను చట్టములను పాటింపుడు, అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రియులారా, నంబర్ 1 ఇదే, మీరు దేవుడు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు పాటిస్తే మీకు మాత్రం కాదు, మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ఇంగ్లీష్లో యువర్ వెల్ బీయింగ్ అంటారు. మీకు క్షేమం కలుగుతుంది, మీ ఇంటికి క్షేమం కలుగుతుంది, మీ పిల్లలకి క్షేమం కలుగుతుంది, వెల్ బీయింగ్ వస్తుంది. ఇంకా ముందుకు, ప్రభు మీకు భుక్తము చేయనన్న నీల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ప్రియులారా, దీర్ఘాయుస్సు, లాంగ్ లైఫ్ దేవుడు చిన్న వాగ్దానమే. అంటే ఆజ్ఞలు పాటిస్తే, 10 ఆజ్ఞలు పాటిస్తే నీకు క్షేమం కలుగును, నీ పిల్లలకు క్షేమం కలుగును, నీకు దీర్ఘాయుస్సు కలుగును. ప్రియులారా, కరోనా మహమ్మారి వలన
ఎంతమంది అకాల మృత్యుకు గురయ్యారండి? అకాల మృత్యు అంటే నీకు వయసు వచ్చే ముందే, దేవుడు నిర్ణయించినటువంటి వయసు వచ్చే ముందే దేవుడు వాకి మలుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి నీవు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ఈ ప్రజములో నీ బతుకుతావో దేవుడు తన జీవ గ్రంథములో రాసిపెట్టి ఉన్నాడు. ప్రియులారా, ఈ వయస్సు వచ్చే వరకు, నీ కాలం ముగించే ముందే కరోనా వలన కానీ, ఏదైనా మహమ్మారి వలన కానీ, ప్రమాదం వలన కానీ ఒక వ్యక్తి చనిపోతూ ఉండే, ప్రియులారా, అకాల మృత్యు అంటారు. అకాల మృత్యు, లాంగ్ లైఫ్ లేదు, క్షేమం కలగటం లేదు, అభివృద్ధి కలగటం లేదు ఈ రోజులలో. అంటే దేవుడు ఆజ్ఞలు పాటించే వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలలే ఆశీర్వాదాలు రెండు. ఏంటి? నీకు క్షేమం కలుగును. ఎక్కడండి క్షేమం? ఎక్కడ అభివృద్ధి? ఎంతో మంది నాకు కాల్ చేసి, ఫాదర్ గారండి, 2 నెలలైనాయా అండి సామి, ఇంటికి రాయి కట్టలేదు, పిల్లలకి సరిగా అన్నం పెట్టడానికి డబ్బులు లేదు సామి, ఉద్యోగం పోయింది సామి, 4 నెలల నుంచి మాకు జీతం రావటం లేదు సామి, మా బాబుకు కరోనా వచ్చిందని. బిడ్డరా, మొన్న వచ్చింది ఒక న్యూస్, ఒక కేరళ నుంచి ఒక అబ్బాయి, ఆయన విదేశంలో అమెరికాలో ఉన్నాడు, ఇంటిలో కేరళలో ఆ అబ్బాయికి వివాహం సంబంధం వచ్చింది, పెళ్లి కుదిరింది, అన్ని సెట్ అయ్యాయి, అన్ని సెట్ అయ్యాయి పెళ్లి చేయటానికి, అమ్మాయి కేరళలో ఉంది, సంబంధం వచ్చింది, వివాహం కుదిరింది, అన్ని జరిగాయి. బిడ్డరా, కేవలము పెళ్లికి డేట్ మాత్రం నిర్ణయం చేసుకొని ఆ అబ్బాయి అమెరికా నుంచి కేరళ రావటం సిద్ధపడుతూ ఉన్నాడు. వెంటనే వచ్చింది న్యూస్, ఆ అబ్బాయి కరోనా వచ్చింది, 3 రోజులు చనిపోయాడంట. కేరళ రాష్ట్రంలో అమ్మ, నాన్న, కాబోయే అత్తమ్మ, మామయ్యలు, కుటుంబ సభ్యులు అందరు ఏడుపులే. శవం కూడా చూడటానికి వాళ్ళకి భాగ్యం లేకుండా పోయింది. ఒక మంచి భార్యని కళ చూస్తూ, తన సంసారం, వివాహం అన్ని ప్లాన్ చేసుకుంటూ అమెరికా నుంచి కేరళ రావడం సిద్ధపడుతున్న అబ్బాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎక్కడికి పోయిందండి ఈ ఆజ్ఞలు పాటించటం వలన దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆయనిచ్చే వాగ్దానం? ఆలోచించుకోవాలి. 1. నెంబర్ 2, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 25, 26 2 వచనాలు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో 25, 26 2 వచనాలు. ప్రియబిళ్ళారా, అక్కడ మనకి 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు పాటిస్తే మాత్రం చాలు, నువ్వేరే ఏం చేసే అవసరమలా. కేవలం దేవుడు రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మాత్రం పాటిస్తే నీకు 4 ఆశీర్వాదాలు వేరే వస్తూ ఉన్నాయి. విందామా? మీరు మీ దేవుడైన యావీని మాత్రమే పూజింపవలయను, నేను మీ ఆహారమును, మీ పానీయమును దీవింతును. ప్రియులారా, నీ తిండిని, నీ పానీయమును దీవిస్తారంటే నీకు ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా నీవు తినటానికి, ప్రాణం చేయటానికి, భుజించటానికి దేవుడిచ్చిన వాగ్దానం. గమనించండి, నీ నీటిని ఆశీర్వదిస్తాను అంటే ఇంగ్లీష్లో ఏముందంటే, ఐ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్. బ్రెడ్ అంటే అది భోజనానికి సూచన, వాటర్ అంటే ప్రియపిల్లారా సమృద్ధికి సూచన బైబిల్ ప్రకారం. ప్రియపిల్లారా, తిండి లేకుండా మనుషులు చచ్చిపోవటం లేదా ఈ కరోనా కాలంలో? తిండి లేకుండా చచ్చిపోవటం లేదా? కరోనా వచ్చే వాళ్ళకి భోజనం పెట్టే విధానం కొన్ని ఫోటోలు, వీడియోలు చూస్తే కుక్కలకి అన్నం పెట్టేలాగానే పెడుతున్నాడు కరోనా వచ్చే వాళ్ళకి భోజనం. మనుషులకి భయమే. ఇది మొదటిది. ఇంకా ముందు చదువుతామా?
మీకు రోగం అంటకుండా చేయదును. మీకు ఎటువంటి రోగం అంటకుండా చేస్తాను నేను. నీకు ఎటువంటి రోగం అండ రోగం రాకుండా రోగం సోకనీయకుండా ఆరోగ్యం నేను ఇస్తాను, సంరక్షణ నేను ఇస్తాను. ఎప్పుడు? దేవుని 10 ఆజ్ఞలు పాటిస్తే. ప్రియులారా, దాదాపు 6-7 లక్షల మంది చనిపోయారు. అంటే ఇప్పటి వరకు 1,00,000,000 మంది చనిపోయారు. నీకు రోగము సోకనీయకుండా అంటు రోగములు రాకుండా నేను కాపాడతాను. ఇంకా ముందుకు, మీ నేలలో కడుపు పోయిన స్త్రీ గాని గొడ్రాలైన స్త్రీ గాని ఉండదు. ప్రియులారా, గొడ్రాలైనటువంటి స్త్రీలు ఈ నేల మీద ఉండదు. ఇంగ్లీష్ రెండు వాక్యాలు ఉన్నాయి, రెండు మాటలు ఉన్నాయి. ఒకటి మిస్కారేజ్. మిస్కారేజ్ అంటే కడుపులో బిడ్డ పడిన తర్వాత కొన్ని రకరకాల కారణాల వల్ల ఆ బిడ్డ కడుపు నుంచి వెళ్ళిపోవటం. మిస్కారేజ్ అంటే నీకు గర్భఫలం వచ్చింది, కడుపులో బిడ్డ పడ్డది, కానీ బిడ్డ కడుపులో నిలబడకుండా పోయింది. మిస్కారేజ్. బేరన్ అంటే గొడ్రాలుగా సంతాన వరము లేకుండా, సంతాన ఫలితం లేకుండా, గర్భఫలము లేకుండా పోవటం. వాక్యం పలుకుతుంది, దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలకు ఇచ్చిన వాగ్దానమే, నీకు మిస్కారేజ్ కానీ మీకు గర్భఫలము లేకుండా గొడ్రాలుగా నువ్వు పోవదు. ఇంకా ముందుకు, మిమ్ము పూర్ణాయుష్ కలవారినిగా చేయుదును. పూర్ణ ఆయువు కలవాడుగా చేస్తాను. నేను చెప్పాను కదా, ఒక్కొక్కరికి దేవుడు ఒక సమయము నిర్ణయించి ఉన్నాడు, ఒక సమయం నిర్ణయించి ఉన్నాడు. ఆ సమయం వచ్చే ముందే నేను చచ్చిపోతూ ఉన్నామండే. ప్రియులారా, యోహాను 10:10లో యేసుక్రీస్తు పలికాడేమని, దుష్టుడు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును. దేవుడు నీకు నిర్ణయించినటువంటి ఆయువు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాణం, సమయము ఆసన్నమయ్యే ముందే నీవు కోల్పోతున్నావంటే, ప్రియులారా, ఆ దేవుని చిత్తం కాదు. మొన్న ఒక వీడియో నాకు వచ్చింది. ఒక ఆయన ఈ గాంధీ హాస్పిటల్ అనుకుంటున్నా, ఎక్కడ హాస్పిటల్ తెలియదు, గాంధీ హాస్పిటల్లో అలాంటి ఏదో ఒక హాస్పిటల్లో కరోనా వచ్చి అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయనకి ఆక్సిజన్ రావటానికి, ప్రియులారా, ఆ వెంటిలేటర్లు పెట్టలేదు. ఆయన రెండు ఈ ముక్కు దగ్గర ఒక వైర్ ఇలా వాళ్ళు బంధించి అక్కడ ఆ పైప్ నుంచి, ఆ ట్యూబ్ నుంచి ఆయన ఊపిరి తీసుకుంటున్నాడు. ఆయన మాట్లాడడానికి ఆయాసపడుతున్నాడు. ఏడుస్తూ దయచేసి నన్ను ఆ అపోలో హాస్పిటల్ కానీ కేర్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళండి అంటే ఒక అతని పేరు పిలుస్తున్నాడు. నేను పేరు ఇప్పుడు చెప్పట్లేదు. నేను 800,000 పోస్తాను, నేను 800,000 కడతాను, దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళండి, నేను చచ్చిపోతున్నాను, నేను మాట్లాడటానికి నాకు రావటం లేదు, ఆయాసపడుతున్నాను, నేను 800,000 ఇస్తా, నన్ను కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, నన్ను అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళండి. ప్రియులారా, ఆయన చూస్తే దాదాపు ఒక 55 వయసు ఉండవచ్చు, 20-50 ఉండవచ్చు. అలాంటి ఒక పెద్ద మనిషి, ప్రియులారా, ఏడుస్తూ ఆ ఫోన్లో ఇలా వీడియో కాల్ చేస్తూ ఉండే, ఆయన మాట వింటేనే ఏడుపు వస్తుంది, ఆ మాట వింటేనే భయం వేస్తుంది. నేను ఇప్పుడు చచ్చిపోతానేమో, నాకు ఊపిరి సరిపోవట్లేదు, ఊపిరి ఆగిపోతుంది, మాట రావటం లేదని ఏడుస్తూ ఉండే ప్రియులారా, ఏంటి పరిస్థితి? ఎక్కడ దేవుడిచ్చిన ఆయు? 10 ఆజ్ఞలు పాటించే వారికి దేవుడు చిన్న వాగ్దానమే. ముందుకు ప్రియులారా, నిర్గమకాండం 15:26 మనం తీసుకుందామా. అక్కడ దేవుడు చిన్న వాగ్దానం చూడండి. ప్రియ సహోదరులారా, మీ మీద నేను ఎటువంటి మహమ్మారి కానీ, ఎటువంటి రోగములు కానీ నేను తీసుకురాను. దేవుడిచ్చిన వాగ్దానం. ఏ మహమ్మారి మీ మీదకి రాదు. ఐగుప్తీయులకి మీదకి,
నేను తీసుకొచ్చినటువంటి ఏ మహమ్మారి నీకు రాదు, నీ దేశం మీదకి రాదు, మీ ఇంటి మీదకి రాదు. విందామా నిర్గమకాండం 15:26 వచనం. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనంలో శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా నున్న దానిని ఆచరించిన ఎడల, యావే ఆజ్ఞలను శిరసా వహించిన ఎడల, ఆయన చేసిన కట్టలను తప్పకుండా నడుచుకున్న ఎడల, నేను ఐగుప్తు దేశీయుల వలె మిమ్ము ఏ అరిష్టము పాలు చేయను, మీకు ఉపదేశమును కలిగించు యావేని నేనే అని చెప్పెను. నీకు ఉపశమనమును కలిగించు యావే దేవుడు నేనే. ప్రియులారా, మీ ఇంటి మీదకి నీ మీదకి మన దేశం రాష్ట్రం మీదకి అంటు రోగము రాకుండా రోగములు రాకుండా కావాలంటే అక్కడ మూడు కండిషన్స్ ఉన్నాయి. అందుకు ముందు ఈ వాగ్దానాలు మాత్రమే చెవికెక్కింది, కానీ దానికి ముందున్న షరతులు మాత్రం ఎవరికి అవసరం లేదు. ఈ షరతులు వినాలి. ఇవి 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 నువ్వు చేస్తే నేను నీకు ఇస్తాను ఉపశమనము, అంటు రోగము రాకుండా. వింటామా షరతులు. యావే ప్రవచనములు శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా నున్న దానిని. ప్రియులారా గమనించండి, యావే ఇచ్చిన నిబంధనలు శ్రద్ధతో విని, నంబర్ వన్. నంబర్ టూ, ఆయన దృష్టికి ధర్మముగా నున్న దానిని, ధర్మగా ఉన్న దానిని మాత్రమే ఆచరించిన ఎడల, ఆచరించిన ఎడల, యావే ఆజ్ఞలను శిరస వహించిన ఎడల. ప్రియులారా, శిరస వహించటం అంటే ఏంటి? తల మీద ఎత్తుకోవటమా? బాగుందే, శిరస వహించడం తల మీద ఎత్తుకోవటం కాదు. శిరస వహించటం అంటే తూచా తప్పక దేవుని ఆజ్ఞలు పాటించి ఆ ఆజ్ఞల నుండి కుడి ఎడమ వైపులకు జరగకుండా పాటించటమే. తూచా తప్పక పాటించటం అంటే దానికి అర్థం అలా పాటిస్తే నీకేమి రాదు, అంటు రోగము రాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఐగుప్తీయుల మీదకి దేవుడే 10 తెగుళ్ళు పంపించారే, 10 తెగుళ్ళు పంపించారు. ఒకవైపు అంధకారం ఉంటే మరొక వైపు ఇజ్రాయిల్ గూడారం మీద మంచి వెలుగు, మరోవైపు బిడ్డలారా వాళ్లకు తాగే నీళ్లు రక్తముగా మారిందంటే ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలకి మంచి నీళ్లు. ఒకవైపు ఐగుప్తుల మీదకి కప్పలు తిరుగుతూ ఉన్నాయంటే ఇజ్రాయిల్ ఇంటికి ఒక కప్ప కూడా రాలేదే. ప్రియులారా, 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్ళలో ప్రియుల గమనించండి, ఒకే దేశం, ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే దేశములో ఒకవైపు అంధకారం, ఒకవైపు ప్రకాశం. ఒకవైపు ఐగుప్తీయుల తొలిచూలు మగబిడ్డలు అందరూ చచ్చిపోయారే, ఇజ్రాయేల్ గూడారములో ఒక్కడు కూడా చనిపోలేదే. భూమిని ఆకాశాన్ని ప్రపంచాన్ని మనిషి సృష్టించే దేవుడే మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలు తూచా తప్పగా పాటించిన దేశములో, పాటించే రాష్ట్రములో, పాటించే కుటుంబాలలో పిల్లారా ఇవి ఏది కూడా నేను పంపించను, మీకు అది రాకుండా కాపాడుతాను అని దేవుడు మాట ఇవ్వలేదా? ముందుకు ప్రియులారా, నాలుగవది ద్యుతుపదేశకాండం 11 అధ్యాయంలో 26, 27, 28 ప్రియులారా ఇది మూడు మనం చదివితే అక్కడ నీకు ఎటువంటి శాపం రాకుండా, నీకు ఎటువంటి దోషం తగలకుండా నేను నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. శాపానికి నీ ఇంటిలో స్థలము లేదు, దోషం రావటానికి నీ రాష్ట్రములో స్థానము లేదు. ఆయన వాగ్దానం మారదు. విందామా ద్యుతుపదేశకాండం 11:26, 26, 27. మీరు ఆశీర్వాదమును శాపమును కూడా పొందు మార్గమును నేడు మీకు చూపుచున్నాను. రెండుంటాయి, నీవు ఆశీర్వాదం పొందుకున్న మార్గం చూపిస్తాను నేను, నీవు శాపం పొందుకున్న మార్గాలు కూడా నేను చూపిస్తాను. ఎస్, విందామా. నేను మీకు ఆదేశించిన ప్రభు ఆజ్ఞలను పాటించరేని మీరు ఆశీర్వాదం పొందుదురు. హలో, సత్యంతో వినండి,
నేను రాసిచ్చిన 10 యాక్టులను మీరు చక్కగా పాటింతురేని నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. yes కాని ప్రభు ఆజ్ఞలను దిక్కరించి నేను చూపిన మార్గము నుండి వైదలిగి ఇదివరకు మీరు ఎరగని అన్య దైవములను పూజింతురేని తప్పక శాపం పొందుదురు. ప్రియులారా, తప్పక శాపం పొందుదును వాక్యం పలుకుతుంది. ఈ మాట వింటున్న చాలా మంది కేథలిక్స్ అయి అలాగే ఎంతో మంది ప్రియులారా క్రిస్టియన్స్ కూడా వాక్యం వింటూ ఉంటారు. ఇక్కడ అన్య దేవుళ్ళు అంటే ప్రియులారా అది వేరేదో విగ్రహాన్ని పూజించే విషయం కాదు. ఇక్కడ దేవుడు చెప్పేది నాకు తెలుసు కేథలిక్స్ ఎవరు విగ్రహారణ చేసేవాళ్ళు కాదు, క్రిస్టియన్స్ అయినా మీరు కూడా విగ్రహారణ చేసేవాళ్ళు కాదు, అన్య దేవుళ్ళని పూజించేవాడు కాదు. ప్రియులారా ఇక్కడ విగ్రహారాధన అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా ఆ దేవుని స్థానములో వేరే ఎవరైనా ఒక వ్యక్తిని కానీ ఏ వస్తువుని కానీ దేనినైనా నీవు ప్రతిష్ఠిస్తే ఇస్తే ప్రియులారా అది విగ్రహారాధన అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తానండి, నీకు 24 గంటలు దేవుడు ఇచ్చాడు. ఆ 24 గంటల్లో దేవుని వాక్యం పాటించుకోకుండా ప్రార్థన చేయకుండా ప్రియులారా నీ గుడికి వెళ్ళకుండా నీవు నీ టీవీ ముందు కూర్చున్నావు అనుకోండి, 24 గంటలు ఎక్కువ టైం టీవీయే, ఆ టీవీ నీకు దేవుడుగా మారవచ్చు. మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ దేవుడుగా మారవచ్చు. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవడైనా ఒకడు ఫ్రెండ్ ఉంటే ప్రియులారా వాడితోనే మాట్లాడాలి, ఆమెతోనే మాట్లాడాలి, ఆమెతోనే ముచ్చటించాలి అని నీవు మనసుకుంటే ప్రియులారా దేవుని కంటే ప్రాముఖ్యత ఒక ఫ్రెండ్ కానీ ఎవరైనా ఒకడికి ఇస్తే వాడే ఆమె నీకు దేవుడుగా మారుతుంది. లేదా దేవుని కంటే ప్రాముఖ్యత డబ్బుకిస్తే, ఇంటికిస్తే, వాహనాలకిస్తే, ప్రాపంచిక సంబంధమైన దేనికైనా దేవుని కంటే ప్రాముఖ్యత ఇస్తే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావో అదే నీ దేవుడు. అదే దీనికి అర్థం, నీవు అన్య దేవుణ్ణి ఆరాధించటం అంటే. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏమైనా ఎవరైనా ఎప్పుడైనా నీ జీవితంలో ఉన్నదా? ఉంటే నీ ఆజ్ఞలు పాటించేవాడు కాదు. అందుకే ప్రభు చక్కగా చెప్పాడు, నీ సంపద ఎక్కడ ఉన్నదో అక్కడ నీ హృదయం కూడా ఉన్నది. అంటే అర్థం ఇదే, సంపద ఏదైనా కావచ్చు, నీ సంపద ఎక్కడ ఉన్నదో అక్కడ నీ హృదయం కూడా ఉన్నది. అంటే నీ సంపద ఏమైనా కావచ్చు. కొంతమందికి చెప్పాను కదా, మొబైల్ ఫోనే సంపద, టీవీ సంపద, ఫ్రెండ్షిప్ సంపద, డబ్బు సంపద, బంగారం సంపద, రకరకాలు ఉన్నాయి. అప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా నీ ఉండవు, ఉండలేవు. మరి శాపం కాకుండా దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక నిమిషం ఆలోచించుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చివరికి 5వదిగా నీవు చేపట్టిన పనులను విజయవంతంగా చేయాలంటే, నీకు అభివృద్ధి కలగాలంటే, క్షేమం కలగాలంటే, నీకు ప్రియులారా సక్సెస్ కలగాలంటే అందరికి కావలసింది ఇదే. ఏంటి? పిల్లలకి పరీక్ష ఉండే అమ్మయ్య ఈ 2020ల పరీక్ష కూడా లేకుండా పోయింది. సరే, పిల్లలకి పరీక్ష అంటే విజయం కావాలి, రేపు పెళ్లి చూపు అయితే సంబంధం కుదరాలి, ఇంటర్వ్యూ అయితే సక్సెస్ కావాలి, ఏదైనా చేస్తే నేను ఓడిపోవాలని, నా కూతురు అనే కొడుకు ఓడిపోవాలని, నా మనవుడు మనవరాలు ఓడిపోవాలని, ఒక బిజినెస్ కానీ వ్యాపారం ప్రారంభిస్తే ప్రియులారా మనిషి స్వార్థపరులే, ఒక్క కాసు సంపాదించాలని తప్ప అది పోగొట్టుకోవాలని ఓడిపోవాలని ఎవ్వరు కోరుకోరు. అందరికీ విజయం కావాలి ప్రియులారా. విజయం కావాలా, సక్సెస్ కావాలా, ఎదగాల, సమృద్ధి కావాలా, హ్యాపీగా ఉండాలా, దానికి రహస్యం వాక్యం పలుకుతుంది. ఏది కాదు, దేవుని ఆజ్ఞలతో చెత్తప్పగా పాటించటమే. తీసుకుంటామా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7, 8, 2 వచనాలలో
ఎంత చక్కగా ఆనకి దేవుడు మాట ఇచ్చాడు, నీవు నా ఆజ్ఞలు తూట చప్పగా పాటించి దాని నుంచి కుడి ఎడమలకు జరగకుండా నీవు చేస్తే నీవు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీకు విజయం కలుగును, సక్సెస్ కలుగును అని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. విందామా. ధైర్య స్వార్థములు మాత్రమే కోల్పోకము, నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రము తూచ తప్పక అనుసరింతివేమి నీవు కృతజ్ఞుడు అగుదువు. ఈ ధర్మశాస్త్రము నిత్యము పాటింపము, ఆహోరాత్రములు మరణం చేసుకునము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపము, అప్పుడు నీ కార్యములు సంపూర్ణంగా నెరవేరును, నీవు కృతజ్ఞుడు అగుదువు. ప్రియులారా, నీ కార్యములెల్లా సంపూర్ణంగా జరగాలండి, నీకు సక్సెస్ కలగాలండి, నీకు విజయం కలగాలంటే దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుడు ఇచ్చినటువంటి మాటలు పాటించు, దేవుడు రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను శిరసావహించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు వరుసగా ఒక మంచి ఒక పెద్ద లైన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు నేను చెప్పాను. ఇది కేవలం చెప్పడం కాదు ప్రియపిల్లారా, మీరు ఒక విషయం గమనించండి. ఒక రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సాక్షులు కావాలి. ఒక పెళ్ళి జరగాలంటే ప్రియపిల్లారా, పెళ్ళికి సాక్షి ఉండాలి. మీ కూతురు కొడుకుకి ఒక పెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ జరగాలంటే సాక్షి ఉండాలి. ప్రియపిల్లారా, దేనికైనా సాక్షి కావాలి, సాక్షులు కావాలి దేనికైనా. ప్రియపిల్లారా, దేవుడు ఈ అన్ని వాగ్దానాలు నీకు ఇచ్చినప్పుడు ఆయన సాక్షిని నిలబెట్టి, సాక్షులను నిలబెట్టి దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. అంటే ఒక పార్టీ దేవుడు, రెండో పార్టీ మానవులైన నువ్వు నేను. ఈ ఇద్దరు పార్టీల మధ్యలో ప్రియులారా దేవుడు సాక్షిగా నిలబెట్టేది ఎవరంటే, భూమి ఆకాశాన్ని సాక్షిగా నిలబెట్టే దేవుడి మాట ఇచ్చి ఉన్నాడు. అంటే అనగా భూమి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంత కాలం ఆయన ఇచ్చిన మాటల్లో ఒక పొళ్ళు అటు ఇటు మారదు అని అర్థం. సాక్షి, ఇది బెన్నిఫార మాట కాదని బిడ్డలారా తీసుకున్న ద్వితీయోపదేశకాండం 30 తీసుకుంటాం, 19 ద్వితీయోపదేశకాండం 19 ప్రియబిడ్డలారా, దేవుడు భూమి ఆకాశాన్ని సాక్షిగా నిలబెట్టి నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలే, ఇది తప్పకుండా జరుగును, నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తాయి. విందామా. నేడు నేను భూమి ఆకాశంలో సాక్షిగా పిలిచి చెప్పుచున్నాను. నేను భూమి ఆకాశాన్ని సాక్షిగా పిలిచి చెప్తూ ఉన్నాను. జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవము ఎన్నుకుని మీరును మీ సంతానమును బ్రతికిపోండు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 మృత్యువు జీవము శాపము ఆశీర్వాదమును నీ ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని సాక్షిగా నిలబెట్టి, సాక్షిగా పిలిచి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దీవెనలు పొందాలని కోరుకుంటున్నావా? అండ రోగం కరోనా మహమ్మారి దగ్గరకు రాకుండా జీవించాలనుకున్నావా? అకాల మృత్యు కరోనా కానీ ఇటువంటి మహమ్మారి వల్ల చచ్చిపోకుండా బ్రతకాలనుకుంటున్నావా? చేపట్టే పనులకు విజయం కావాలనుకుంటున్నావా? నీకు నీ తిండి నీ నీళ్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? దీర్ఘాయుస్సు కావాలనుకుంటున్నావా? నీ తరములు తరములు మనవుడు మనవరాలు సంతోషముతో వారసులుగా ఉంటాలని కోరుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు సంతాన వరం కలగాలనుకుంటున్నావా? గొడ్రాలుగా ఎవరు మిగిలిపోకుండా జీవించాలనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవునికి తెలవకుండా ఈ ప్రపంచములో మన రాష్ట్రములో దేశములో మహమ్మారి కానీ కరోనా కానీ ఏది కూడా రాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రియులారా, మనిషి ఎప్పుడు దేవుణ్ణి గుర్తించుకుంటారంటే, ఆరోగ్యం బాగలేకపోతే దేవుడు కావాలి. హలో, సదుతో వినండి, మనిషికి ఎప్పుడు దేవుడు కావాలంటే
ఆరోగ్యం బాగలేకపోతే దేవుడు కావాలి, అప్పుల సమస్యలు వస్తే దేవుడు కావాలి, ప్రమాదం వస్తే దేవుడు కావాలి, కరోనా మహమ్మారి వస్తే దేవుడు కావాలి, నాలుగు నెలలు జీతం రాలేదు, డబ్బు లేదు కాబట్టి దేవుడు కావాలి, పిల్లలకు పరీక్ష ఉండే దేవుడు కావాలి, ఇంటర్వ్యూ ఉండే దేవుడు కావాలి, సెలక్షన్ కావాలన్న దేవుడు కావాలి, ఇల్లు కట్టాలన్న దేవుడు కావాలి, స్వస్థత పొందుకోవడం దేవుడు కావాలి, గర్భఫలం కోసం దేవుడు కావాలి, పెళ్లి చేసి పంపించిన అమ్మాయి ఇంటికి వచ్చేస్తే దేవుడు కావాలి, నీవు నీ పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే రేపు ఆపరేషన్ ఉండే దేవుడు కావాలి, నీకు వేదనలు బాధలు ఇబ్బందులు కన్నీరు వచ్చినప్పుడు దేవుడు కావాలి, మిగిలిన సమయములో దేవుడు అవసరము లేదు. ఇది ఈ రోజులలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఇదే. అంత బాగున్నప్పుడు దేవుడు అవసరము లేదు, ఎవరికి ప్రార్థన చేయటానికి టైం లేదు, దేవుని వాక్యం చదవటానికి ఇష్టము లేదు, దేవుని ఆజ్ఞలు పాటించడానికి పట్టింపు లేదు, దేవుడే వద్దు అసలు ఉన్నాడా? ఇదే మనుషుల ప్రశ్న. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఒక విషయం గమనించండి, ఇటువంటి నీ అక్కర్లలో దేవుడు కావాలని పరిగెత్తారు, ఆరాధన మందిరానికి పరిగెత్తుకుంటారు, దేవుని సేవకుల దగ్గరికి పరిగెడతావు, వేలాంగణికి పరిగెడతావు, వేరేవేరే దేశాలకి, గుణదలమాదకి, కారితవాదికి, ముత్తంగికి, మెస్సీ సెంటర్కి, ఇటువంటి అన్ని రకాల ప్రార్థన మందిరాలకి పరిగెత్తటం కాదు ప్రియుల, దానికి పరిష్కారం. నువ్వు ఏ పెద్ద దేవుని సేవకుని తీసుకుని వచ్చినా, నువ్వు ఏ ప్రార్థన మందిరానికి పరిగెత్తుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ మొక్కుపడి చెల్లించినా ప్రియులారా, ఆశీర్వాదం అనేది నీవు పోయి చేసిన మొక్కుపడుల వల్ల వచ్చేది కాదు. ఆశీర్వాదం ప్రియులారా ఏ ఒక దేవుని సేవకుల పాకెట్లో లేదు. ఆశీర్వాదం పైనుంచి మాత్రమే రావాలి, దీవెనలు దేవుని నుంచే రావాలి, ఆరాధన మందిరాలు దేవుని సేవకులు, ఏ ఫాదర్ అయినా ఏ దేవుని సేవకుడైనా ప్రియులారా, వాళ్ళందరూ దేవుని ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాడు తప్ప వాళ్ళ ఇంట్లో పంటించేది కాదు దేవుని ఆశీర్వాదాలు. ఇక్కడ మెషిన్ బట్టి తయారు చేసేది కాదు దేవుని ఆశీర్వాదాలు. దేవుని ఆశీర్వాదం ప్రియులారా సకాలములో నీ మీదకి రావాలంటే నీ జీవితం మారకుండా 10 ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోకుండా చక్కగా ప్రియులారా నీ పాత పాప జీవితం వదిలిపెట్టకుండా, నీవు దేవుని సన్నిధిలో నీతి న్యాయం ప్రకారం జీవించుకోకుండా, చెడు అలవాట్లు మానివేయకుండా, దేవుని ఆజ్ఞలకి సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుడు ఉన్నాడని దైవభక్తి దైవ ప్రేమ ప్రియులారా దైవ భయం కలిగి నీవు జీవించుకోకుండా నీ జీవితం మారనంత కాలం ప్రియులారా రోమా పట్టణానికి వెళ్ళి పరిశుద్ధ పాప గారితో నువ్వు ప్రేయర్ చేయించుకున్నా నీకు ఆశీర్వాదాలు రావు. ఇదే కత్తోలిక కుటుంబాలలో దేవుని బిడ్డల జీవితాలలో ప్రియులారా ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా ఘోరమైన ప్రమాద పరిస్థితి ఇదే. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా వాక్యం పలుకుతుంది, ఇలా నీ జీవితం మారకుండా, నీ అలవాటు మారకుండా, పాపాలు వదిలిపెట్టకుండా, పరిశుద్ధంగా జీవించుకోకుండా, దేవుని సన్నిధిలో సరైన మార్గంలో నడవకుండా, ప్రార్థన చేయకుండా, దేవునిపై ఆధారపడకుండా నీ ముందుకు వెళ్తే నువ్వు ఎంత ప్రార్థించినా వాక్యం పలుకుతుంది దేవుడు నీ వైపు చూడరే చూడరంట. తీసుకుంటామా యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుందాం బిడ్డలారా. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము మనం చదువుకుందాం. అక్కడ మనకి ఏమి కావాలి అంటే
చాలా చాలా మార్పులు ప్రియులారా ఒక మనిషి జీవితంలో రావాలి. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 15 16 17 మూడు వాక్యాలు మనం విందామా. మీరు ప్రార్థన చేయటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. నీవు ఎంతగా ఏడ్చి మొరబెట్టి ప్రార్థించినా నేను నీ వైపు మాత్రం చూడను. ఎన్ని మనవులు చేసినా నేను నీ మనవులు ప్రార్థన మాత్రం నేను ఆలకింపను. మీ చేతులు నిత్రతో నిండి ఉన్నవి. పాపముతో నిండి ఉన్నది నీ చేతులు, నీ హృదయం, నీ మనసు. మిమ్ము మీరు కడుగుకొని, నంబర్ 1, నిన్ను నీవు కడుగుకో, శుద్ధి చేసుకో. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన దుష్కార్యములు ఏది కూడా చేయకుడు. చెడును విడనాడుడు, చెడ్డ పనులను చెడ్డతనాన్ని విడనాడుడు. కంటిన్యూ. మంచిని చేపట్టుడు, మంచిని మీరు చేపట్టండి. న్యాయమును జరిగింపుడు, న్యాయం చేయండి, న్యాయం చేపించండి. పీడితులను ఆదుకొనుడు, పీడితులను వేదనలో బాధలు ఉన్న వాళ్ళని ఆదుకొనండి. అనాథ శిశువులకు, అనాథ శిశువులకు న్యాయం చేయండి, న్యాయం చేయండి. వితంతువులు కోపు తీసుకొనండి. ప్రియులారా, వితంతువులు విధవరాలని వాడుకోవటం కాదు, వితంతువులు విధవరాలు భర్త లేని వాళ్ళని, తోడు లేని వారిని, నీ ఇష్టానిష్టానికి ప్రియులారా వారిని ఒక పనిముట్టిగా నీ సుఖానికి, నీ సంతోషానికి, ఆనందానికి వాడుకున్నటువంటి ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కాదు వితంతువులు విధవరాలు. వాళ్ళ సొమ్ము, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బంగారం, వాళ్ళ శరీరం. ప్రియులారా, ఇటువంటి అన్ని రకాల మన సమాజంలో మార్పు రావాలి, మన కుటుంబాల్లో మార్పు రావాలి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మార్పు రావాలి. ఈ మార్పు రాకపోతే ప్రియులారా, కరోనా మాత్రం కాదు దీనికంటే పెద్ద మహమ్మారులు వస్తాయి. ఎందుకంటే వాక్యం దానికి ఆధారం. ప్రియులారా, దేవుడు ఆశించేది వేరే ఏది కాదు. బైబిల్లో పాత నిబంధనలు ప్రియులారా, ఎక్కడ ప్రియులారా మనుషుల మీద మహమ్మారి కానీ, యుద్ధము కానీ, కలహ కానీ, ప్రవాసిగా కొనిపోవటం కానీ, మరణము కానీ సంభవించినప్పుడెల్లా దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించినప్పుడే, దేవుని పట్ల భయభక్తి లేనప్పుడే, దేవుని మార్గములు నడవకుండా జీవించినప్పుడెల్లా ఇటువంటి మహమ్మారులు, మరణము, యుద్ధము, కలహము, ప్రాపంచికమైన వ్యసనాలు అన్నీ ఎన్నో వచ్చాయి. నేను చెప్పాను కదా, ఇది ఒక కొత్త సిరీస్ నేను ప్రారంభించాను. ఇంకా రాబోయే దినాలలో ప్రియులారా, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలపై ఆధారపడి దాని రకరకాల కోణాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన దేవుడు ఏం కోరుకున్నాడు ప్రియులారా, కరోనా పోవాలా, మంచిగా ఉండాలా, దేవుని ఆజ్ఞలు పాటించండి, దేవుని మార్గానికి తిరిగి రండి, పాప జీవితం వదిలిపెట్టండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, నీతి న్యాయం ప్రకారం జీవించండి. ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి ఈ అన్ని వాగ్దానాలు నువ్వు పొందుకుంటావు, అన్ని వాగ్దానాలు పొందుకుంటావు. ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. అందువల్ల ఈ ఆరాధనలో ప్రియపడలారా, నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మనం చేయబోతున్నప్పటిని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటంటే 10 ఆజ్ఞలు 1 నుంచి చివరి వరకు ఒక్కొక్క ఆజ్ఞను శిరసావహించి మనస్సారా ధ్యానించుకుంటూ ఏమేమి ఆజ్ఞలు ఉల్లంఘించి ఉన్నామో, ఈ ఆజ్ఞలు ఉల్లంఘించడం వల్ల ఏమేమి శిక్ష శాపానికి నేను గురి అయి ఉన్నానో అవి ఎన్ని తలుచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రియులారా, మన కుటుంబం మారాలని, మన పిల్లలు మారాలని, మన సంఘం మారాలని, మన రాష్ట్రం మారాలని, మన దేశంలో మార్పు రావాలని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే పూర్వకాలంలో ప్రియులారా మనుషులకి దైవభక్తి, దైవ ప్రార్థన, గుడి, సాబత్తు, 10 ఆజ్ఞలు పాటించటము ఇవి అన్నీ కూడా ఎక్కువగా ఉండేది. ఈ రోజులలో మనుషులకి దానికి టైం లేదు, టైం లేదు, అన్నీ వదిలిపెట్టారు. స్వార్థం పండి పెరిగింది, సుఖం కావాలని
ఆ తృష్ణ పండి పెరిగింది. నేను సుఖపడాలని ఆశ పెరిగింది. డబ్బు మీద మనసు పెట్టుకున్నారు మనుషులు. సంపాదించాలని ఒకే ఒక దాహం, తినాలి తాగాలని దాహం. దేవునికి టైం లేదు, వాక్యానికి టైం లేదు, ఆజ్ఞలకు టైం లేదు, పాపం ఒప్పుకోవడానికి టైం లేదు. కొంతమందికి అసలు దేవుడు ఉన్నాడా అని కూడా బుద్ధి లేదు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితిలో మానవులందరూ ఎప్పుడైతే హృదయ పరివర్తనం చెంది ప్రభు వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థిస్తారో, ప్రతి కుటుంబములో కుటుంబ సభ్యులు కన్నీటి మున్నీరుగా ప్రభు సన్నిధిలో సాగిలెప్పడి ప్రార్థన చేస్తారో, ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటారో, మనసు మార్చుకుంటారో, దేవుణ్ణి సర్వస్వము అంగీకరిస్తాడో, అప్పుడు నిజంగా ప్రియులారా మన కుటుంబాలలో మార్పు వస్తాయి. ఒక్క నిమిషంలో ఇచ్చి నిలబడతామా? ప్రభు సన్నిధిలో మనము ఈ ఆరాధనలో పాల్గొనబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకొని తండ్రి దేవుడు యేసుక్రీస్తు మనకు ఆదేశించిన 10 ఆజ్ఞలు దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక ఉత్పందం, ఒక ఉటంపటిక. ఈ ఉటంపటిక, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే మనం దేవుని సొంత ప్రజలు, ఆయన మన దేవుడు. ఈ ఆజ్ఞలు పాటించే వారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. బిడ్డలారా, మనం చక్కగా ధ్యానించాం. కానీ ఈ వాగ్దానాలు మీరు పొందలేకపోయారంటే, దాని ఫలితం మీకు రాలేకపోయింది అంటే, ఎక్కడ తేడా జరిగిందో, ఎక్కడ పొరపాడైందో ఒక్కసారి మన మనసులో ధ్యానించుకుందాం. బిడ్డలారా, నీవు దేవుని 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవునికి నీ జీవితంలో ముఖ్యమైన స్థానం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో. దేవునితో గడపటానికి నీకు టైం ఉందా ఆలోచించుకో. మొదటి ఆజ్ఞ, ప్రియులారా, నీ దేవుడైన యావేని మాత్రమే పూజించాలి, అతన్ని మాత్రమే ఆరాధించాలి అని దేవుడిచ్చిన ఆజ్ఞ. నీ ఇంట్లో డైలీ ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉందా? నీ ఇంట్లో నీ వాక్యం చదువుకుంటావా? నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో కానీ వ్యక్తిగతంగా కానీ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? దేవునికి స్నేహితుల కంటే, ఫ్రెండ్స్ కంటే, డబ్బు కంటే, ఉద్యోగం కంటే, టీవీ కంటే, మొబైల్ ఫోన్ కంటే ఎక్కువగా ప్రాముఖ్యత నీవు ఇస్తూ ఉన్నావా? ఆలోచించుకో. రెండవ ఆజ్ఞ, దేవుని ఘనమైన పరిశుద్ధ నామాన్ని నువ్వు వృథా పలుకుతూ ఉన్నావా? దేవుని మాట మీద, దేవుని పేరు మీదట ఒట్టు పెట్టుకోవటం, మాట ఇవ్వటము, ప్రామిస్ చేయటాలు, ఇవి అన్నీ నువ్వు చేస్తూ ప్రార్థన మాత్రం, ఘనత మాత్రం దేవునికి మనం ఇవ్వాలి. కానీ వృథా పలకరాదు ఆయన నామం. మూడవ ఆజ్ఞ, సాబత్తు ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినముగా ఆచరిస్తూ ఉన్నావా, పాటిస్తూ ఉన్నావా? ఆదివారం ఏమేమి చేస్తూ ఉన్నావు నీవు ఆలోచించుకో. నాలుగవ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను, తల్లిదండ్రుల స్థానములో ఉన్న వారిని గౌరవిస్తూ ఉన్నావా? వాళ్ళకి మర్యాద చూపిస్తూ ఉన్నావా? వారి మాటలకి విలువ ఇస్తూ ఉన్నావా? ఐదవ ఆజ్ఞ, నరహత్య చేయరాదు. ఆత్మహత్య చేసుకోవటమా, చేసుకోవటానికి ప్రేరేపణ కలిగించటమా,
నీ వల్ల ఎవరైనా బాధపడి చచ్చిపోవడానికి కారణమైందా? నీవేవైనా ఒక వ్యక్తి మరణానికి ప్రత్యక్షంగా పరోక్షం కారకుడయ్యావా, కారకురాలయ్యావా? ఆలోచించుకో. నీ ఇంట్లో నరహత్యలు జరిగాయా? ఆరవ ఆజ్ఞ శారీరక విశుద్ధి లేకుండా, నిర్మలత్వము లేకుండా, వ్యభిచారము, కామకృత్యము, అన్ని విధము లైంగిక ఆసక్తుల వలన చెడు సినిమాలు, చెడు బొమ్మలు, చెడు చూపు, చెడు సంబంధాలు, అన్ని విధములైనటువంటి లైంగిక సంబంధం వలన వ్యభిచార పనులు పాపం చేసుకున్నావా? ఏడవ ఆజ్ఞ దొంగతనం చేసి అన్యుల సొమ్ము నీ ఇంట్లో పెట్టుకున్నావా? అన్యుల కష్టార్జితం నీ పాకెట్లో ఉందా? అన్యులకి అర్హమైన డబ్బు నీవు ఇవ్వకుండా నీవు ఏడవ ఆజ్ఞకు విరుద్ధంగా పాపం చేసుకున్నావా? ఎనిమిదవ ఆజ్ఞ నీవు అబద్ధ సాక్ష్యం పలికావా? చూసిన దాన్ని చూడలేదని, చూడలేని దాన్ని చూశానని, వినదాన్ని వినలేదని, నీకు తెలివని వారిని తెలుసువని, తెలివని వాటికి నీవు అబద్ధ సాక్ష్యం కోసం నిలబడ్డావా? ఆలోచించుకో. తొమ్మిదవ ఆజ్ఞ పర పురుషును, పర స్త్రీని, అన్యుల భార్య, అన్యుల భర్తలు, అన్యుల పని మనుషులు, ఇటువంటి అన్యుల కుటుంబ సభ్యులను ఆశించావా? పదవాజ్ఞ అన్యుల వస్తువులు. నీకు అనర్హమైన దేనినైనా ఆశిస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ 10 ఆజ్ఞలలో ఏమేమి ఆజ్ఞలు ఉల్లంఘించి ఉన్నావు? దేవునికి స్థానముందా? ప్రియులారా, నువ్వు మాత్రం కాదు, నీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మీ సంఘ పరిస్థితి ఏంటి? మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మన దేశ పరిస్థితి ఏంటి? ప్రపంచ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిన ప్రియులారా, 80-90% మంది దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు కాదు. దాదాపు 80% మంది ప్రపంచములో, సంఘములో, రాష్ట్రములో, దేశములో దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు కాదండి. ఎక్కడైనా ఒక 20% మంది దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారేమో, ఒక 20% మంది, 15% మంది, లేదా 10% మంది మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు. అందువల్ల ప్రభు సన్నిధిలో మనము ప్రపంచంలో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి 80% మందిని కూడా ప్రభుకు సమర్పిస్తాం. దేవా, ఈ మహమ్మారి నుండి మమ్మల్ని కాపాడు. ఈ మహమ్మారిని కాపాడడానికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. మనము దేవుని వైపు తిరగాలి, మన కుటుంబం దేవుని వైపు తిరగాలి, మన రాష్ట్రం దేవుని వైపు తిరగాలి, మన దేశం దేవుని వైపు తిరగాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు మహమ్మారి వెళ్ళిపోతుంది. విడలారా, మారు మనసు కావాలని ప్రార్థించు. ఒక నిర్ణయం తీసుకో. నేను చెప్పే ప్రార్థన చేతుల గుండె మీద పెట్టి భక్తితో చెప్పండి. ప్రభువైన దేవా, ప్రభువైన దేవా, ప్రభువైన దేవా, 10 ఆజ్ఞలలో, 10 ఆజ్ఞలను మీ బిడ్డలకి, మీ బిడ్డలకి రాసి ఇచ్చి, రాసి ఇచ్చి తూచా తప్పగా, తూచా తప్పగా దానిని పాటించమని, పాటించమని ఉటంపడిగా చేసిన, ఉటంపడిగా చేసిన నీ మాటలను, నీ మాటలను మేము, మేము స్మరించుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. నీ కుమారుడైన, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఈ 10 ఆజ్ఞలను, ఈ 10 ఆజ్ఞలను మాకు, మాకు మళ్ళా నేర్పు,
నేర్పించినందుకు మరణా నేర్పించినందుకు బోధించినందుకు బోధించినందుకు శాసించినందుకు శాసించినందుకు మీకు వందనములు మీకు వందనములు ప్రభువా ప్రభువా ఈ ఆరాధనలో మేమందరము ఒకే విశ్వాసముతో ఒకే భక్తితో నీ సన్నిధికి చేరి ఉన్నాము పది ఆజ్ఞలకు విరుద్ధమైన మేము చేసిన అన్ని పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను దేవా నీ కరుణ నీ కృప నీ ప్రేమ నీ మన్నింపును నేను పొందాలని నా కుటుంబ సభ్యులు పొందాలని నా సంఘస్థులు పొందాలని మా రాష్ట్ర ప్రజలు పొందాలని మా దేశ ప్రజలు పొందాలని ప్రపంచమంతటి మీద పొందాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మదేవా పాపబోధమును పశ్చాత్తాపమును మాకు దయచేయండి ఇక మీదట దేవుని ఆజ్ఞలను తూచా తప్పక పాటించి దేవుని వాగ్దానాలు అన్నిటినీ మేము పొందుకునేలాగునా మేము సిద్ధంగా ఉన్నాము ప్రభువా నీ కుమారుడైన యేసుక్రీస్తు కల్వరి రక్తములోను జీవజలములోను మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి సకల పాపములను అవినీతిని దుష్కార్యములను మా నుండి పూర్తిగా తొలగించండి దేవా దైవ భక్తిని దైవ ప్రేమను దైవ భయమును మాకు దయచేయండి నిన్ను ఆరాధించటానికి స్తుతించటానికి ఘనపరచటానికి నిన్నే నా దేవుడుగా నా రక్షకుడుగా నా సర్వస్వముగా నీవు తప్ప మరొక దేవుడు నాకు లేదని నేను ప్రకటిస్తూ ఉన్నాను మాట ఇస్తూ ఉన్నాను నీవే నాకు దేవుడవు మేము నీ ప్రజలమని మేము ప్రకటిస్తూ ఉన్నాము మీకే మహిమ కలుగునగాక స్తుతి కలుగునగాక ఆరాధన కలుగునగాక అందు రెండు చేతులు పైకి లేపి మీ ఇంటిని మీ కుటుంబాన్ని సంఘాన్ని బంధువులను చుట్టాలను మనవుడు మనవరాలను రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని రెండు చేతుల పైకి లేపి ప్రభుకు సమర్పించబడలారా పాప జీవితం వదిలిపెట్టమని పరిశుద్ధమైన జీవితం చేపట్టాలని అందరూ దేవుని ఆజ్ఞలు పాటించాలని కరోనా మహమ్మారి నుండి దేవుడు మనల్ని కాపాడాలని చిత్రపైకి లేపి మారు మనస్సు కోసం ప్రార్థించు చిత్రపైకి సుధించు హల్లెలూయా 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 సుధించు రెండు చేతులను గుండె మీద పెట్టండి ప్రభు సన్నిధిలో పాపబోధముతో పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో సాగిలపడి దేవా నన్ను మలచుము నన్ను మార్చుము నా కుటుంబ పరిస్థితిని మార్చు మా సంఘ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి దేశ పరిస్థితిని మార్చండి మందులు మూలములు కాదు దేవా డాక్టర్లు అది వైద్య సిబ్బందులు కాదు ప్రభువా ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో నీవు తప్ప మాకు ఉపశమన కలిగించేవాడు లేడు
నీవు తప్ప మాకు స్వస్థత ఇచ్చువారు ఎవరూ లేరు. నీవు తప్ప ఈ కరోనా మహమ్మారి తొలగించువాడు లేదు. ఐగుప్తులకి 10 తగుళ్ళు పంపించి వారిని శిక్షించినట్లు మమ్మల్ని కూడా ఈ మహమ్మారి నుండి ప్రభువా కాపాడండి అని ప్రార్థిస్తాం. ఈ పశ్చాత్త పాట పాడుతుండగా కళ్ళు మూసుకొని హృదయం మారాలని, మనస్సు మారాలని, స్వభావం మారాలని, క్యారెక్టర్ మారాలని, ఉద్దేశం మారాలని, జీవితం మారాలని, దేశం, రాష్ట్రం, ప్రపంచం, సమాజం మారాలని ప్రార్థిద్దాం. మలచుము మార్చుము నా యేసయ్యా, మలచుము మార్చుము నా యేసయ్యా. ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. ప్రియులారా, ఈ జీవితం నశించాలి, పాపం నశించాలి, శారీరక సుఖం నశించాలి, పాపపు ఆసక్తులు నశించాలి, అప్పుడు మాత్రమే నూతన జీవం మనం పొందగలుగుతాం, పరిశుద్ధత మనం పొందగలుగుతాం, అనగా సాక్ష్యంగా మనం జీవించగలుగుతాం. త్యాగం చేయటానికి, సాక్రిఫైస్ చేయటానికి, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభుకు చెప్పుకో, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నానే ప్రభువా. విత్తనం నశించి అనేక విస్తారముగా ఫలించినట్లు నా జీవితం నశించాలని ప్రార్థిద్దాం. విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలండే. విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే. ఈ దేహము నశించాలయ్యా, నీ జీవమును పొందాలండి. ఈ దేహము నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపునరించు నీలాగ నన్ను మార్చు, కరిగించు రూపునరించు నీలాగ నన్ను మార్చు. యేసు 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 నా యేసు, యేసు యేసు యేసు. చేతులు పైకి లేపి అందరూ కలిసి పాడతామా, యేసు 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 నా యేసు. కరిగించు రూపునరించు
ಲಾಗ ನನ್ನು ಮಾರ್ಚು ಕರೆಗಿಂಚು ರೂಪೋನರಿಂಚು ನೀಲಾಗ ನನ್ನು ಮಾರ್ಚು ಪ್ರಿಯರಾ ದೇವಾ ನಾ ಪಂಚೇಂದ್ರಿಯಾಲನ್ನು ಕಡಗಂಡಿ నా బుద్ధిని నా మనస్సును నా కంటి చూపిని నా చేతులను చెవులను ప్రభువా పాప పంకిలమైన నా శరీరాన్ని చిత్తశుద్ధితో జీవించటానికి ఆ పరిశుద్ధత నిర్మలతను నాకు దయచేయండి ప్రభువా భయభక్తితో నీ సన్నిధికి చేరటానికి నీ బిడ్డగా జీవించటానికి ఆజ్ఞలను పాటించటానికి నాకు పాపబోధం కలిగించండి యేసయ్యా అని భక్తితో ఆరాధనలో ప్రార్థిస్తాం బిడ్డలారా చిత్తశుద్ధితో ఉండాలంటే నీ చిత్తమే చేయాలయ్యా చిత్తశుద్ధితో ఉండాలంటే నీ చిత్తమే చేయాలయ్యా నీ వెలుగులో నేను నడవాలంటే క్రోవతిలా కరగాలయ్యా నీ వెలుగులో నేను నడవాలంటే క్రోవతిలా కరగాలయ్యా కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు అర్పించిన యేసు కరిగించు రూపునరించు నీలాగ నన్ను మార్చు కరిగించు రూపునరించు నీలాగ చేతుల పైకి లేపి అందరూ కలిసి యేసు యేసు అని పిలుస్తామా అందరూ యేసు 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 నా యేసు 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 నా యేసు యేసయ్యా 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 నా యేసయ్యా అందరూ గట్టిగా యేసయ్యా 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 నా యేసయ్యా అందరూ యేసయ్యా 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 నేను ఒక పాపిని యేసయ్యా ఒక దోషిని నీ ఆత్మల కోసం ప్రభువా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా Hallelujah 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 మరొకసారి హల్లెలూయా 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 స్తుతించు హల్లెలూయా 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 హల్లెలూయా
తండ్రి దేవా మీకే ఆరాధన యేసయ్యా మీకే స్తోత్రము పావనాత్మ దేవా వందనము హల్లెలూయా 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 సాధ్యమైతే ప్రభు సన్నిధిలో మొక్కురించండి. వినయముతో వినమ్రతతో ఆ ప్రభు సన్నిధిలో మన పాపములన్నీ ఒప్పుకుందాం. మీ కుటుంబం మీదను మీ కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి యేసయ్యా అని ప్రార్థించు. దేశం మీదను రాష్ట్రం మీదను దయగా ఉండండి యేసయ్యా అని ప్రార్థించు. ప్రపంచం అంతటి మీద దయగా ఉండండి, మా పాపములు మన్నించండి అని కన్నీటితో ప్రార్థించు. మాకు కరోనా మహమ్మారి నుండి ఉపశమనం కలిగించండి యేసయ్యా అని ప్రార్థించు. అందరూ ఆజ్ఞలు పాటించి దేవుని వాగ్దానాలు పొందుకున్న బిడ్డలుగా జీవించాలని వారందరి కోసం ప్రార్థించు. మన దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం బిడ్డలారా. మనల్ని మనల్ని తగ్గించుకుందాం. ఆ తండ్రి దేవునికి మాత్రం మహిమ కలగాలని, యేసు క్రీస్తుకు మాత్రం మహిమ కలగాలని, పావనాత్మ దేవునికి మాత్రం మహిమ కలగాలని ఈ చివరి ఈ ఆరాధన పాట పాడుతుండగా తండ్రి దేవునికి మహిమ, యేసు క్రీస్తుకి మహిమ, ఆత్మదేవునికి మహిమ, ఆ దేవునికి మాత్రమే నీవు నీ స్తుతి ఆరాధన కృతజ్ఞతని చెల్లించండి. ఈ ఆశీర్వాదం మీ మీదకి మీ కుటుంబం మీదకి రావాలని దాహముతో ప్రార్థిద్దాం. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా ఆరాధనా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే అందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రభువైన దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ ఆరాధనలో మీ సన్నిధిలో సగలెప్పుడు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆజ్ఞలు పాటించుకోకుండా నీ నుండి దూరమైన బిడ్డలు మేమయ్యా. పశ్చాత్తాపముతోనూ హృదయ పరివర్తనముతోనూ మీ సన్నిధికి తిరిగి వచ్చి ఉన్నాం. దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ కుటుంబ సభ్యుల మీదను, సంఘం మీదను, రాష్ట్రం మీదను, దేశం మీదను దయగా ఉండండి.
ఆజ్ఞలు పాటించే వారికి నీవిచ్చినటువంటి అన్ని వాగ్దానాలను ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు పొందుతురుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ శరీరక్తమును మేము ఆరాధించి కనపరుస్తూ నీకు మా జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇస్తూ నీకు తగిన బిడ్డలుగా జీవించుదామని మాట ఇస్తున్నాం ప్రభు. దేవా, నీ ఆశీర్వాదం మమ్మల్ని ఈ కుటుంబాలని ముద్రించి ఎల్లప్పుడూ నీ నుండి మమ్ము ఎడబాయకుండా నీకు సాక్షి జీవించే కృపను అనుగ్రహించమని, ఈ శరీరక్త ఆరాధన ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా ముద్రించమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మంతరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరొక రోజు దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి. ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని స్పాన్సర్ చేసిన కుటుంబాలు జోజ్ రెడ్డి అండ్ శ్రీవరాణి అండ్ ఫ్యామిలీ, as a thanksgiving mass for the good job and marriage proposals for the children. ee uddesham kosamu ee kutumamu sponsor chesi unnaru. alage G Shivareddy, Rani, Karthik Reddy and Sweta, as a thanksgiving to almighty God for Father Benny. ee uddesham kosamu ee balini spettichi స్పాన్సర్ చేసి ఉన్నారు. అలాగే పిఎం షౌరీలు ఫ్రమ్ వరంగల్, పుట్టి మేరీ అండ్ చార్ల్స్ ఫాతిమా అండ్ పుట్టి వెరోనిక, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ పి మార్క్ షౌరీలు, పి మేరీ, పి వెరోనిక అండ్ గుడ్ జాబ్ ఆఫ్ చార్ల్స్ ఫాతిమా అండ్ పి ప్రణయ్ కుమార్ అండ్ దేర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్. అలాగే స్పాన్సర్ చేసినటువంటి నాలుగో కుటుంబం బి జయవాణి ఫ్రమ్ గుణదల విజయవాడ, సర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మేరీ సుశీలాదేవి ఆన్ ద ఈవ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ద బర్త్డే. బ్లెస్సింగ్స్ అపాన్ శ్యామల ఆర్ షీ సెలబ్రేటింగ్ హెస్ 59th బర్త్డే టుమారో. And for Henry Praveen, for successful completion of the BTech exam. And for the good health of Father Benny, and continue to be an extraordinary priest, and ultimately to become a powerful saint. Priya Sahodari, Priya Sahodalara, chala santoshanga undundi devini vakyam bodhisthunna sevakulaga pani chestunna Benny father kosam మీరు పరిశుద్ధ బలిభోజ పెట్టిస్తూ ఉన్నారు, స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో భాగస్థులుగా ఇవాంజలైజేషన్ వర్క్ మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన స్పాన్సర్షిప్ వలన వేల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి కార్యం. మీ ఉద్దేశ లక్ష్యాలు జరగాలని ఈ పరిశుద్ధ బలిలో
మీ కుటుంబం కోసం, మీ అవసరాల కోసము ఈ పరిశుద్ధ బలిపూజ పెట్టించి మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు మాస్ ఇంటెన్షన్స్ పెట్టించినటువంటి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ భాస్కర్ రెడ్డి అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ ఆఫర్డ్ బై భాస్కర్ రెడ్డి ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్ ఆఫర్డ్ బై జేఏ దాసబాబు. For the gift of a child offered by Allam Sambath Reddy and Supraja. For the good health of Saraswati and God's blessings upon Father Anil Kumar, Ajay Kumar. And the gift of a child to Gyaneshwari offered by Krishna Rao. For God's blessings upon children, God's will in their marriage offered by Joji Reddy and Silivarani. For the departed soul of Thallapalli Bhagyam offered by family members. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For the good health of Sri Ramulu and Nagamani and special intentions and protection of salvation of the family, offered by Madhavi. For the good health of Saravani Thomas and gift of a child to Malati, offered by Sambath Kumar and Saravani. For the good health of Gali Inna Reddy and Lily Mary. Thanksgiving Mass offered to Sacred Heart of Jesus for blessings and favors received upon the family. Offered by Rajesh, Vedangi and Alfonsa. For the departed soul of family members offered by Vedangi, Rajesh and Alfonsa. For the good health and birthday blessings upon K. Spandana Reddy, offered by Mr. and Mrs. K. Bal Reddy and Mr. and Mrs. K. Anvesh Reddy. For the departed soul of Bhaskar Peter Reddy, offered by Raja Reddy and family. For the good health of Francis Xavier and the healing from all health issues, offered by Victory Arogyamma from Kadapa. For the good of a child, offered by Navyasri and Raja Kiran. Thanksgiving Mass for the good health of Mary Sushila Devi on the eve of the completion of the 75 years of age. And birthday blessings upon Shamala on her 59th birthday, offered by B. Jayavani. Thanksgiving for the successful completion of the B.Tech of Henry Praveen, offered by family members of B. Jayavani. For the good health of Father Benny, and continue to be extraordinary priest and ultimately to become a saint and powerful, offered by B. Jayavani. For the good health of Rupesh, offered by a well-wisher. For the departed soul of Sister Edwiza, offered by Gade Inna Reddy and Lucy Rani. Thanksgiving Mass to Sacred Heart of Jesus and blessings upon the family, offered by Boyapati Jacinta. For the good health of Avinash and blessings upon him and get normal report, offered by Shailaja and family. Thanksgiving Mass and blessings upon the family, offered to a mother Mary by Lavanya. Thanksgiving Mass offered by CH Shantamma and family. For the departed soul of Ravila Agnesh on his 25th death anniversary, offered by Ravilla Thomas and Ravilla Inyashamma. Priya Sahodari, Priya Sahodulara, Meeru Pettinchina ee Parishuddha Balipooja Uddesha Lakshyalu Annitini ee Balipeetham Meeda Kanukaga Arpinchukuntu ee Balini Manamu Prabhuku Samarpistunnamu. Alage Sponsor Chesina Nalugu Kutumbalu Mee Andari Uddesha Lakshyalanu Kuda Manasulo Talinchukondi. ఆన్లైన్లో వేల మంది ఈ మాస్ని చూస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరందరి మనవులు, ప్రార్థనలు, మీ కోరికలు మనసులో తలంచుకుంటూ ఆత్మలో ఏకీభవించి ఈ బలిని మనం అర్పించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము
మీ అందరితోనూ ఉండును గాక. ప్రియులారా, మనం దేవుని వాక్యములు ఆలకించినట్లుగా పది ఆజ్ఞలే దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధానికి మూలాధారం. పది ఆజ్ఞలు పాటిస్తే ఏమేమి ఆశీర్వాదాలు ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నారో మనం విన్నాం. పాటించకపోతే ఏమేమి శాపాలకి మనం గురి అవుతామో మనం విన్నాం. కనుక ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. తెలుసో తెలియక దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుడు మనకు రాసి ఇచ్చిన ఆజ్ఞల్ని పట్టించుకోకుండా మనం జీవించి ఉంటే ఈ బలిలో పాప సంకీర్తనం చేసుకుందాం, పాపాలను ఒప్పుకుందాం. ఇక మీదట దేవుని ఆజ్ఞల్ని పాటించే బిడ్డలుగా కరోనా లాంటి మహమ్మారిలకు మనం గురి అవ్వకుండా, అకస్మాత్తుగా చనిపోకుండా, రకరకాల సమస్యలకి పడిపోకుండా, కుటుంబం నాశనం అయిపోకుండా ముందు జాగ్రత్తగా ప్రభువుకు తగిన బిడ్డగా జీవిస్తాం. పాపాలన్నీ ఒప్పుకుంటూ అందరు కలిసి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును అందుచేత నిత్య కన్యగా అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతోనూ జీవజలముతోనూ మనలను కడిగి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదుము. కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, పాప మార్గములో పడి ఉన్న మీ బిడ్డలు సత్య మార్గములో ప్రవేశించినట్లు మీరెల్లప్పుడూ వారికి మీ నిత్య జ్యోతిని ప్రకాశింప చేయుచు ఉన్నారు. మీ క్రైస్తవ బిడ్డలంతయు నీవు రాసిచ్చిన పది ఆజ్ఞలు పాటించి మీకు తగిన బిడ్డలుగా జీవించి నీ వాగ్దానాలకు అర్హులుగా మారునట్లుగా ఈ బలిలో మేము ప్రార్థిస్తున్నాం. మీ కరుణా కృపను మేము పొంది మరణం వరకు మీకు సాక్షిగా జీవించు భాగ్యమును మాకు దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు ఇప్పుడు మనకు వాగ్దానం అనర్చి ఉన్నాడు. కావున ఆ విశ్రాంతి అందు ప్రవేశింపక మీలో ఎవరైనను తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందుము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శపథమనర్చి తిని వారు ఎన్నడను నా విశ్రమస్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయినను ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అట్లు చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది,
ఏడవ రోజు దేవుడు తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడను నా విశ్రమ స్థానమునకు ప్రవేశించి విశ్రమింపకుందురు గాక. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశించవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినిన వారు అనేకులు తమ అవిధేయత చేత ప్రకటింపపోయిరి. కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింపగలరు. ఈరోజు అను మరి ఒక రోజును దేవుడు నిర్ణయించుట దీనిని నిరూపించుచున్నది. ఈనాడు మీరు దేవుని మాట వినినచో మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని పరిశుద్ధ గ్రంథమునందు చాలా కాలము తరువాత దావీదు ద్వారా దేవుడు దాని గూర్చి పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 28 నుండి 34 వచనం వరకు. దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేల్ రావినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలయును. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చను. అప్పుడు అతడు, బోధకుడా, నువ్వు యథార్థముగా చెప్పేదివి, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమింపవలయుననియు, సమస్త హోమంగుల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలకెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనను. అటు తర్వాత ఆయనను ఎవరును ఏమియూ అడగటకు సాహసింపలేదు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునగాక. ఆమేన్. ప్రియబడలారా, అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలిపీఠ మీద. ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన మీ అందరి విన్నపాలను, అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించిన మీ అందరి ప్రార్థనలను కానుకగా అర్పించి ప్రార్థిస్తున్నాం. మీరు ఆన్లైన్లో నిశ్శబ్దంగా ఆత్మలు ఏకీభవించి మీ విన్నపాలు, ప్రార్థనలు, మీ తలంపులు, కోరికలన్నిటినీ కూడా ఒక అర్పణగా ఈ బలిపీఠం మీద సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి. అర్పణం ప్రభువార్పణం, అంకితం ప్రభువా నాదు జీవితం, అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా.
నాదు జీవితం నీ ఒసగిన వానినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం నీ ఒసగిన వానినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం సహోదరి సహోదరులారా మనము అర్పించు ఈ బలి సర్వశక్తి కలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక ప్రియులారా ఎంతో భక్తితో ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన జోజిరెడ్డి శ్రీవరాణి వారి కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాల కోసము జి శౌరెడ్డి రాణి కార్తీక రెడ్డి శ్వేత వారి తలంపులు నెరవేరాలని పి శౌరీలు ఫ్రమ్ వరంగల్ పుట్టి మేరీ చార్ల్స్ ఫాతిమా అండ్ పుట్టి వెరోనిక వారి ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని అలాగే బి జయవాణి ఫ్రమ్ విజయవాడ కుటుంబ సభ్యుల బర్త్డే సందర్భంగా వారి తలంపులు నెరవేరాలని ఈ పరిశుద్ధ బలిని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం అర్పిస్తూ ఉన్నాము. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులు వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో వేల మంది ఎంతో దాహముతో ఎన్నో ఆశలతో కోరికలతో ఈ మాసలో పాల్గొంటున్నారు. మీ అందరి ప్రార్థనలు మీ తలంపులు మనసులో గుర్తుంచుకొని ఈ పరిశుద్ధ బలిపీఠం మీద వాటన్నిటినీ కానుకగా అర్పించండి. ప్రభువైన దేవా, ఈ పరిశుద్ధ బలిలో అప్పద్రాక్ష రసములు మేము కానుకగా అర్పిస్తూ ఉన్నాం. దేవుని రక్షణ సువార్త ఇంటింట వ్యాపింపచేయాలని, అనేక మంది ఈ కరువు కాలములో దీవించబడాలని, దేవుని వాక్యం వలన వేదనలు, బాధలు, కన్నీటిలు, సమస్యలు, కరోనా మహమ్మారి వలన బాధపడుతూ చికిత్స పొందుతూ అలాగే చనిపోయిన కుటుంబాలకి శక్తిని బలమును ఓదార్పు కలగాలని ఈ వాక్యము ఆలగించి అనేక మంది మారు మనస్సు పొంది దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా మారాలని ప్రభువా మేము ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఉదార మనస్సు కలిగి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ వాగ్దానాల ప్రకారం వారికి 7 రెట్లు ప్రతిఫలము వచ్చునుగాక. మీ ప్రార్థనలన్నీ మీ దూతలు ప్రభు సమక్షంలో తీసుకుని పోవునుగాక అని ప్రార్థిస్తున్నా. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా ఆన్లైన్లో మాసల్లో పాల్గొన్న వీరందరూ కూడా దీవించబడునుగాక. అలాగే మా డివైన్ మర్సీ సెంటర్ టీమ్ మెంబర్స్ని, మా యొక్క మధ్యస్థ ప్రార్థన వీరుల టీమ్ని, లీడర్స్ని, బానొక్కని వారి కుటుంబాన్ని, అలాగే దేవుని సేవలు పరిచర్లు ఉన్నటువంటి అనేక మందిని కూడా మీకు సమర్పిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
యేసు క్రీస్తు పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారాయను. దీని ద్వారా పాప మరణముల నుండి విముక్తి చెంది మేము మీ మహిమలు భాగస్థులమగుచ్చు ఉన్నాము. ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా మేము ఎన్నకమడినటువంటి మానవ జాతిని రాజకుటుంబ అర్చకులమని పవిత్ర ప్రజలమని మేము పేర్లు గడిచి ఉన్నాము. అంతకార పాత పాపస్థితి నుండి మమ్మ విడిపించి మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన మీ శక్తి సామర్థ్యములను ఆ కలువరి శిలువ యాగబలిని మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము దేవుని స్తుతించుట ఎట్లనగా దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేయువాడు ధన్యులు మహోన్నతమున హోసాన. ప్రియులారా పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. మనకు దైవ భక్తి దైవ ప్రేమ దైవ జ్ఞానం కలిగించు పరిశుద్ధాత్మ. మీ అందరి కుటుంబాలను కూడా దీవించాలని, మీరందరి హృదయాలలో దేవుని వైపు ఆకర్షించబడాలని, ఆయన మనకు తండ్రి మనం ఆయన బిడ్డలుగా జీవించాలని భక్తితో ప్రార్థన చేద్దాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా విని పవిత్రపరచ ప్రతిమాలుకునుచున్నాము. విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్మూ అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానందరము
చిత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో తారవు ఎవడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించొచ్చు, జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి మరొక రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి దేవుని పట్ల భయభక్తి ప్రేమ కలిగి బిడ్డలుగా జీవించు గొప్ప భాగ్యము మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్స్ జగద్గురువును, తుమ్మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ సేవకులు సేవకులందరినీ, సంఘాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, బిడ్డలను దేవుని ఆజ్ఞలు పాటించు వారుగా నడిపించే నాయకత్వము కలిగి వారిని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రభువా, మా కుటుంబాలని మరణించిన మా తల్లిదండ్రుల, బంధువుల, పూర్వీకుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాల్లో చనిపోయే వారి ఆత్మలందరూ నిత్య విశ్రాంతిని పొందుదురుగాక. కరోనా మహమ్మారి వలన చనిపోయిన 1,15,00,000 మంది ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చనిపోయి ఉద్రించ స్థలములో పీడింపబడుతున్నటువంటి ఘోరమైన దండన స్థలములో ఉన్న ఆత్మలపై కనికరించి వారిని నీ అక్ష సౌభాగ్యమైన వారసులుగా చేయండి. మా అందరిపై దయచూపండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈనాడు వేలాది మంది దేవుని వాక్యం వినాలని, ఆరాధనలో పాల్గొవాలని, పరిశుద్ధ బలిలో పాల్గొవాలని ఈనాడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బి జయవాణి ఫ్రమ్ గుణదల విశాఖ విజయవాడ నుండి వారి యొక్క బర్త్డే సందర్భంగా వారిని దీవించి ఆశీర్వదించమని, వారి తలంపులు నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే జ్యోజిరెడ్డి శ్రీవారాణి కుటుంబ తలంపుల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జి శౌర్యరెడ్డి, రాణి కార్తీక్ రెడ్డి అనే శ్వేత వారి ప్రార్థనలు మేము అర్పిస్తున్నాం ఈ సన్నిధిలో. పిఎం శౌర్యులు ఫ్రమ్ వారంగల్, పుట్టి మేరీ, చార్ల్స్ ఫాతిమా, పుట్టి వెరోనిక వారిని ఈ బలిలో తలంచుకోమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రార్థన సహాయం కోరిన ఎంతోమంది ఉన్నారు. మేమందరము కూడా ప్రభువా ఇహలోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు తల్లి మరియముతోనూ సకల పునీతులతోనూ మాకంటే ముందుగా మరణించిన వారందరితో కలిసి మేము కూడా మీ సన్నిధికి చేరి నిత్య ఆనందం అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వా
ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక రెండు చేతుల పైకి లేపి తండ్రి దేవుడు మనకు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు దాన్ని మనకి చక్కగా బోధించి ఉన్నాడు. ఆ తండ్రి దేవుడితోనూ యేసుక్రీస్తుతోనూ కలిసి రెండు చేతుల పైకి లేపి ఆయన బిడ్డలుగా ఆ పరలోక ప్రార్థనను ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మాము శోధనయందు ప్రవేశింపనివ్వక ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైనటువంటి మమ్మందరినీ ఈ మాసంలో పాల్గొంటున్న వారందరినీ స్పాన్సర్ చేసిన వారిని పూజ పెట్టించిన వారి కుటుంబాలను సకల పైశారిక క్రియల నుండి దైవభక్తి లేకుండా దైవ భయము లేకుండా దైవ ప్రేమ లేకుండా దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా సైతాన్ని పెట్టించినా కలిగించినా కలిగి ఉన్న సకల బంధకాలను యేసు నామములోను రక్తములోను బంధించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా వారికి యేసు సిలువ చెంద విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోసత వచ్చించిన ప్రభుని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిళ్ళందరి విశ్వాసమును వారి ప్రార్థనలను నీ పట్ల వారు కలిగి ఉన్న భక్తిని ప్రేమను కటాక్షింపము. మీ చిత్త ప్రకారము ఈ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివి గొర్రెపిల్ల, ఇదిగో 10 ఆజ్ఞలన్నిటినీ 2 ఆజ్ఞలుగా దేవుని ప్రేమ మానవుల ప్రేమగా మార్చిన యేసుక్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియబడలారా, ఆన్లైన్లో ఈ దివ్య ప్రసాదాన్ని మీరు స్వీకరించలేరు కనుక దేవుడు ఆత్మస్వరూపి, ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమతో ఆ ప్రభువుని నీ హృదయంలోనికి గుండెలోకి ఆహ్వానించండి. ఎప్పుడు కూడా ఆయనను ఆయన ఆజ్ఞలను ఎడవాయక అంటి పెట్టుకుండా జీవించటానికి నిర్ణయం తీసుకోండి. ప్రభు ప్రసన్నత మీ ఇంటికి రావాలని దాహంతో ప్రార్థన చేయండి.
శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా హృదయము నిజమైన పానము మధురాహారము నేనే జీవాహారము నేనే మధురాహారము నేనే మన్నా భోజ్యము నేనే మహిమ తేజము నేనే మన్నా భోజ్యము నేనే మహిమ తేజము నేనే కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము ప్రార్థించుదము. ప్రభువాని కలువరి యాగబలిని స్మరించుకుంటూ మేము అర్పించిన ఈ పరిశుద్ధ బలి పూజ మీకు స్వీకార్యమగునుగాక. నీ వాక్యమును అలగించి నీ శరీరమును రక్తము స్వీకరించిన ఈ బిడ్డలు ఎప్పుడు నీ 10 ఆజ్ఞలు జ్ఞప్తికి తెచ్చుకొని దానిని జీవిత యాత్రలో మాటలయందు క్రియలందు పాటించి ఆచరించే బిడ్డలుగా వీరిని తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆజ్ఞలు పాటించు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నీవిచ్చినటువంటి వాగ్దానాలతో దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మాపై కరుణించి మా కుటుంబాలను ఈ మహమ్మారి శోకనీయకుండా సంరక్షించండి. మా రాష్ట్రమైన దేశము నుండి ఈ మహమ్మారిని తొలగించండి ప్రభువ. అందరి హృదయాలను నీవైపు ఆకర్షించే బలిగా మా ఈ ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి చేరునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రెండు కుటుంబాలు నా కోసం బెన్ని ఫాదర్ కోసము స్పాన్సర్ చేసి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని. వేల మంది ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా దీవించబడుతూ ఉన్నారు అనేది వింటూ ఉంటే, మీ సందేశాలు ఫోన్ కాల్స్ వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నా పట్ల మీకున్న ప్రేమను బట్టి మా టీం మెంబర్స్ కోసం మీరు పెట్టించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ బలిపూజను బట్టి, మా కోసం చేస్తున్న ప్రార్థనను బట్టి పర్సనలీ మిమ్మల్ని కలవలేను, అందుకే ఆన్లైన్లో మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మీరు చేసిన స్పాన్సర్షిప్ వలన ప్రియులారా, ఒక్కొక్క రోజు వేలాది మందికి
మనము వాక్యాన్ని అందించగలుగుతూ ఉన్నాం. ఈ కరువు కాలములో ఏలియాని కాకిని పంపించి దేవుడు పోషించినట్లుగా ఆన్లైన్లో ఈ యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా మీ ఇంటికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు రావటానికి ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ఒక నిమిత్తమవుతూ ఉంది, మీ స్పాన్సర్షిప్ కారణమవుతూ ఉంది. అందువలన దేవుడు సువార్త పరిచర్యలో మీరు భాగస్థలుగా మాతో నిలబడుతున్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. అలాగే ప్రియులారా, మీ స్పాన్సర్షిప్ వలనే ప్రతిరోజు ఈ యొక్క ప్రోగ్రాం నడిపించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దీనికి చాలా ఖర్చులు ఉన్నాయి. అందువలన దేవుని పరిశుద్ధ ఆత్మ ప్రేరణను బట్టి, మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని బట్టి ప్రియులారా, అనేక మంది దీవెనగా మారుతూ ఉండుంది ఈ ప్రోగ్రాం. అందువలన స్పాన్సర్షిప్ మేము కోరుకుంటున్నాము, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒకరోజు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాని ద్వారా ఈ ప్రోగ్రాం నడిపిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. స్పాన్సర్షిప్ కోసం మీ ప్రార్థన సహాయం మీరు కోరుకుంటే, మాసపెట్టు చాలకుంటే ఈ నంబర్లో మీరు సంప్రదించండి. మా టీం మెంబర్స్ ప్రియులారా, ఇప్పుడు 100 మంది గమనించండి, ఒకరోజు 5 గంటలు నేను కథ చెప్పట్ల, అబద్ధ మాటల, ఒకరోజు 100 మంది మీకోసం, మీ విన్నపాల కోసం 5 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు వెదాపోవద్దు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. చేదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇన్నేను ఇనలో నీ ప్రేమలో నన్ను నలిపిన దేవా స్తోత్రము. ఇన్నేను ఇనలో నీ ప్రేమతో నన్ను నడిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తల చేదము కృతజ్ఞత స్తోత్రము.